మనం మన ఇంట్లో పిల్లలు కనుక ఎదుగుతూ ఉంటే చాలా ఆనందపడతాం. మన కళ్ళ ముందు ఒక వ్యక్తి అలా చూస్తా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే ఈ కథ మరీ బాగుంటుంది. ఒంగోలులో డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. వాళ్ళ అబ్బాయిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ కాలంలోనే ఒక ప్రముఖ దర్శకుడి దగ్గర జాయిన్ అయ్యి అద్భుతమైన పేరు సంపాదించుకొని ఆ పేరును కూడా మార్చుకున్నాడు. ఆ స్టోరీ అంతా కూడా అతనితోనే తెలుసుకుందాం. ఈ రోజున ఆయన చేసిన ఒక సినిమాకి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్ వదిలితేనే మొత్తం అంత ట్రెండింగ్లో ఉంది. ఆ సినిమా పేరే దేవకీ నందన వాసుదేవ. మన మహేష్ బాబు గుంటూరు కారంతో రెచ్చిపోయి అక్కడ మనుషుల్ని పిచ్చ కొట్టుకు కొడుతుంటే తన మేనల్లుడు ఈ సినిమాతో అశోక్ గల్లా రెండో సినిమాగా వస్తున్నాడు. ఈ మనం మాట్లాడబోయే దర్శకుడు కూడా రెండో సినిమాగా వస్తున్నాడు. గతంలో గుణా 36 అనే ఒక సినిమా ద్వారా మంచి విజయాన్ని సాధించి ఇంకొక అద్భుతమైన కథతో మన ముందుకు వస్తున్నాడు. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. హాయ్, నమస్తే మిస్టర్ అర్జున్ జంధ్యాల గారు. నమస్తే. కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ హీరో హీరోయిన్ మీ కెమెరా వర్క్ దేవకి నందన వాసుదేవ టైటిల్ ప్రతిదీ అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థియేటర్లో చూసిన వాళ్ళు అయితే ఏదో ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం మామూలుగా, అశోక్ గల్లా రెండో సినిమా ఓకే ఎలా ఉంటాడో అలా అనుకుంటే నెక్స్ట్ లెవెల్ చార్మింగ్ ఉన్నాడంటే దానికి బ్యాక్గ్రౌండ్ కారణం ఎవరు అనేదికితే అందరూ ముక్తఖండంతో అర్జున్ చేయండి అలా ఎక్కడి నుంచి వచ్చాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండింది. నీ గురించి నాకు తెలిసిన ప్రేక్షకులు తెలియాలి ఫస్ట్. మీది ఒంగోలు అని తెలుసు, నేను ఒంట్రోలు నేను చెప్పాను. ఒకసారి నువ్వు హైదరాబాద్ ఎలా వచ్చావు, అసలు ఒంగోలులో ఏంటి, అసలు నువ్వు ఏం చదువుకున్నావు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మాట్లాడతా. మాది ఒంగోలు దగ్గర నర్సింగోలు అనే చిన్న విలేజ్ అన్న విలేజ్. అక్కడ నాన్నగారు కొంచెం దేవాలయాలు అన్నీ ఉన్నాయన్నమాట. అంటే స్టేట్లోనే రెండోది శనేశ్వరాలయం అని మందపల్లి అని ఒకటి ఉంది. స్వయంగా వెలిసినటువంటి శనేశ్వరాలయాలు ఆ రెండే, మిగతా అన్నీ కూడా అప్పుడప్పుడు ప్రతిష్ఠించడంలో జరిగినాయి. శనేశ్వరాలయం అది చాలా ఫేమస్, చాలా ఫేమస్. మందపల్లి తర్వాత నర్సింగోలు లింగరూప శనేశ్వరాలయం అనేది ఇప్పటికీ బాగా ఫేమస్ అన్నమాట ఆ ఏరియాలో. అసలు ఆంధ్రాలో చాలా బాగా ఫేమస్. అదే నాన్నగారు ఫస్ట్ నుంచి ఆ కార్యక్రమాలు అన్నీ, అంటే పూర్వీకుల నుంచి టెంపుల్ వస్తూ ఉంటుంది. అట్లయితే ఈ సినిమా ఇండస్ట్రీలోనే జంధ్యాల అనే ఒక ఇంటి పేరు చాలా ఫేమస్. ఆ జంధ్యాలని అలా అలా మరిచే ముందు ఇంకొకడు ఉన్నాడని చెప్పేసి వచ్చావు, చెప్పు. నాకంటే నాకు జంధ్యాల అనగానే నాకు ఆటోమేటిక్గా అందరం కూడా తెలుగు వారు అందరం కూడా ఒక పేరుని అలా మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉంటాం. అంటే ఆ జంధ్యాల గారు దూరం రిలేషన్ అంటారు నాన్నగారులోనే వాళ్ళు. పాపశాస్త్రి గారు అని చెప్పి జంధ్యాల పాపశాస్త్రి గారు అని చెప్పి కరుణశ్రీ గారు ఆయన సొంత తాతయ్య అవుతారు. అంటే మా నాన్నగారు వాళ్ళ ఫాదర్స్ ముగ్గురు అయితే నాన్నగారు వాళ్ళ నాన్నగారు పెద్ద ఆయన, రెండు వేరే ఆయన కరుణశ్రీ గారు తర్వాత అనమాట. జంధ్యాల పాపశాస్త్రి గారు కూడా సొంత రిలేటివ్స్ అనమాట. అట్లాగా అంటే పూర్వీకుల్లో టెంపుల్స్ ఉన్నప్పుడు ఒకరు అట్లా వెళ్తారు కదా, అట్లా మా తాతయ్య గారు ఒంగోలు దగ్గర నర్సింగోలు గ్రామంలోకి వచ్చారు అనమాట. ఓకే ఓకే. సో నాన్నగారు ఇంకా అక్కడ ఒక చరిత్ర అక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల వచ్చాను. అంటే ఫస్ట్ నుంచి ప్యాషనరీగా ఎట్లయినా చేరాలి అది ఇది అని ఉండేది. అప్పటికే నాన్నగారికి డైరెక్టర్ గారికి అదే మా గురుగారు బోయపాటి సీన్ గారికి పరిచయం ఉండే. బోయపాటి సీన్ గారికి డైరెక్టర్ నాన్నగారికి ఎప్పటి నుంచో పరిచయం? నాన్నగారికి ముందర పరిచయం ఉండే. ఓ, అయితే కాక బోయపాటి సీన్ గారికి కూడా చాలా భక్తి, అవును చాలా నమ్మకాలు, చాలా నమ్మకం, చాలా దాన్ని తన సినిమాల్లో కూడా చూపించడానికి చాలా ప్రయత్నిస్తాడు. పంచభూతాలని, దైవ కార్యక్రమాలని. అవును అవును. అయితే ఇంకా అట్లా పరిచయం ద్వారా నేను ఫస్ట్ అంటే డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి ఆర్టిస్ట్గా ఏమన్నా అదే అని అడుగుదాం అనుకుని ట్రై చేసి. అంటే ఆర్టిస్ట్ ఎట్లా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీకి వస్తే ఆర్టిస్ట్ చేద్దామని ఒకటి ఉంటుంది కదా, ఉంటుంది. అట్లా అడిగితే చూద్దాంలేమ్మా, సరే నువ్వు నీ సిస్టమేటిక్గా ఉంటున్నావు కదా, నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్పేసి భద్రా అయినప్పుడు మనం పరిచయం అయితే తర్వాత నుంచి ఇంకా ఆయనతోనే ట్రావెల్ అవుతూ వచ్చాను. 2004 తర్వాత దగ్గర నుంచి ఇంకా ఆయనతో ట్రావెల్ అవుతూ ఉండటం, మధ్యలో తులసి సినిమా రావటం, ఇంకా అక్కడి నుంచి నేను కంటిన్యూ. తులసి నాకు అదే తులసి నుంచి ఫస్ట్ చెక్ కూడా సురేష్ బాబు గారు ఇచ్చారు. రామానాయుడు గారి ఫ్యామిలీ నుంచి చెక్ అంతే, అష్ట డైరెక్టర్గా అది కూడా అంటే అప్రెంటిస్గా జాయిన్ అయినప్పుడు ఇవ్వరు కదా ఫస్ట్. ఒక
3-4 months తర్వాత సురేష్ బాబు గారికి నచ్చి అడగలేదు, ఆయనే రాయినాను మరి సంథింగ్ చెక్ తెచ్చి, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు సురేష్ బాబు గారు చెక్ ఇచ్చారు, అదే పిలిచి ఇచ్చేసారు అనగానే ఓ వీడిదంటే ఏదో టాలెంట్ ఉందని అప్పుడే గమనించేశారు. సంథింగ్ ఆయనకి అనిపించిందేమో వీడికి కొంచెం కష్టపడుతున్నాను. అట్లా మొదటి చెక్ సంపాదన ఎంత? 2,500 రూపాయలు. ఇది 15 ఏళ్ళ కిందట. అవును. ఇప్పుడు దాదాపు 25 కోట్ల సినిమాని హ్యాండిల్ చేసే ప్లేస్కి వచ్చేసి అంటే అందుకని 100 రేట్లు 1,000 రేట్లు పెరిగినట్టు కదా. అంతే కదా, ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు బోయపాటి శ్రీనివాసరావు గారితో మీ ట్రావెల్ స్టార్ట్ అయింది, ఎలా నేర్చుకున్నావు? మీ గురుగారితో మీకుండే అనుబంధం ఏంటనేది నాకు నిజంగా తెలుసు, చాలా తెలుసు, చాలా అంటే చాలా తెలుసు. ఎందుకంటే ఆయన నాకు చాలా సొంత సోదరులాగా ఉంటాడు కాబట్టి, మీరు ఆయనతో ఉండే విధానం, ఆయన నోటి నుంచి ఎప్పుడు వచ్చినా మళ్ళీ 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 అంటుండే కదా. అవును. ఆయనతో ఒక 2 నిమిషాలు ఆయన గురించి, గురుగారి గురించి. ఏం లేదన్న, సొంతం అంటే అప్పుడు మా ఇద్దరి మధ్యలో అనుబంధం ఎట్లా ఉండేదంటే, ఒక సొంతం అంటే బ్లడ్ రిలేషన్ ఉన్న ఒక బ్రదర్ ఎలా ఉంటే ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉండేది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరికన్నా నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేదేమో అనిపించేది. అంత మేబీ ఉండేది కూడా, ఉండేది అనిపించడం కాదు, ఆయన అలాగే నాతోటి నా పట్ల ఉండేవాళ్ళు, నేను కూడా ఆయన పట్ల అట్లాగే ఉండేవాడిని. సో ఆ రిలేషన్ అయితే ఉంది. మొత్తానికి అయితే అక్కడ నేర్చుకున్నాం. అవును, ఒకటే గురువు మీకు? అంతే, ఒకరే. నేను ఇంకా బయట కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మధ్యలో గమలో దిల్రాజు గారితో జోష్ సినిమాకి వెళ్ళాను, అంటే మాకు కోడైటర్గా పనిచేసిన ఆయన అక్కడ వచ్చి దానికి వెళ్ళాను. బట్ ఎందుకో నాకు అక్కడ ఇది అనిపించక మళ్ళీ డైరెక్టర్ గారి దగ్గరికి వచ్చి వెళ్ళలేను సార్, నేను గ్యాప్ ఉన్నా ఏమున్నా ఇక్కడే పని లేకపోయినా ఏం లేకపోయినా నేను వస్తుంటే వెళ్తుంటాను, అంతే తప్ప చేయలేను అంటే నువ్వు చేయలేదు అట్లా ఓకే అని చెప్పేసి ఇంక అట్లా ట్రావెల్ అయ్యి ఇంకా బయట కూడా చేయాల్సిన అవసరం రాలేదు అప్పటి నుంచి. అంటే మళ్ళీ జోష్ కంటిన్యూటీ, మళ్ళీ సింహ, అంతే తులసి. తర్వాత మధ్యలో ఎంత 3 సంవత్సరాలు అదే సినిమా జరిగిందంతా ఫాస్ట్గా తీసేసేవాళ్ళు కదా, డైరెక్ట్ 6 మంత్సే. కానీ మధ్యలో గ్యాప్ అంతా కూడా నేను రెగ్యులర్గా వచ్చి వెళ్ళేవాడిని. అవును, ఎప్పుడు ఎవ్రీడే నేను అదొక నాకు అక్కడికి వచ్చి వెళ్ళడం అనేది ఇంకా పని అనమాట. సో అట్లా ఇక జర్నీ ఇంకా అదే ఇంట్లో వ్యక్తిలాగా జరిగిపోయింది. కానీ మళ్ళీ మళ్ళీ అని పిలిచేవాడు ఆయన. అవును, ఆయన నోటితోనే మళ్ళీ మళ్ళీ అని పిలిచేవాడు. అవును, అనుకోకుండా ఆ నామకరణం జరిగింది. ఆ నామకరణం అర్జున్ జంజాల అనేది బయటికి వెళ్ళింది, అంతా కూడా భగవత్ సంకల్పంగా నా చేతులతో వెళ్ళింది. అవును, ఐఎమ్ సో హ్యాపీ. అవును, అర్జున్ జంజాల పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటి? మీకు తెలిసిందండి, అంటే మీరు మీరు తెప్పించాలి కాబట్టి అడుగుతున్నారు. బిఏ రాజు గారు పెద్ద లేరు ఇప్పుడు. అవును, ఆయన ఒకరోజు వచ్చారు ఫస్ట్ గుణా 369 అనుకున్నప్పుడు, వేరే ఆఫీస్లో ఉండి వర్క్ జరుగుతున్నప్పుడు వచ్చారు. వచ్చేసేసి నాకు అంత ముందరే పరిచయం ఉండటం వల్ల ఏమో మామూలుగా ఏం నాన్న ఏంటి అది ఇది అని మాట్లాడుతూ ఆయన అన్నారు, ఈ మళ్ళీ అట్లా కాదు నువ్వు మార్చేసేసి మల్లికార్జున్ కదా, మల్లిక తీసేసే అర్జున్ ఇక నుంచి జంధ్యాల అర్జున్ జంధ్యాల ఇది ఫిక్స్ అయిపో, నువ్వు కావాలంటే ఎవరైనా అడుగు, బట్ నేనైతే నమ్ముతున్నాను సినిమా ఇండస్ట్రీ తెలిసిన వాళ్ళగా నీకు అది మంచి బాగుంటుంది సూపర్ అని చాలా చాలా బ్లెస్డ్గా బ్లెస్సింగ్స్ ఇస్తూ చెప్పారు. అసలు బిఏ రాజు గారు అనే మనిషి ఒళ్ళంతా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒక మనిషిని ఎలా పైకి తీసుకురావాలి, అతనిలో టాలెంట్ ఉంటే కనుక వాళ్ళ గురించి ఎవరికైనా సరే ఎలా చెప్పాలని 24 గంటలు తాపత్రయపోయేవాడు. అందుకే మహేష్ బాబు గారు కూడా ఆయన పోయినప్పుడు ఏ జర్నలిస్ట్ గురించి మాట్లాడాల, అతని గురించి పర్టికులర్గా మాట్లాడారు. నాకు బాగా గుర్తు మీ సినిమా రిలీజ్ ముందు కూడా నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను మిమ్మల్ని. అదే ఆ రోజు కూడా అవును, చాలా ఆయన కనుక ఉన్నట్టయితే నాకు ఇంత ఇంత సమయం కూడా నేను ఉండేవాను కదా, మీకు కూడా తెలుసు కరెక్ట్ గ్యారంటీ. ఈ పాటి ఇంకా వేరే కొంచెం పెద్ద హీరోతో సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయి రిలీజ్ అయిపోయి ఇంకో దాంట్లో ఉండేవాళ్ళు, మూడో సినిమా ఉండేది, అన్ఫార్చునేట్లీ రెండో సినిమాలో ఉన్నారు. నో ప్రాబ్లం. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి మనం ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఒక్కొక్క కథ నేర్చుకుంటాం, ఒక్కొక్క లైన్ నేర్చుకుంటాం, ఒక్కొక్క పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్లో నుంచి ఒక కసి పుడుతుంది, అక్కడ నుంచి అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. అసలు మీ సినిమా అది చూస్తుంటే దేవకి నందన వసుదేవ 1 and 1 minute 10 seconds అంటే 40 seconds అబ్బా ఏం చెప్తున్నాడు రా కదా అనే ఒక ఫీలింగ్ తీసుకొచ్చాను. థియేటర్స్లో క్లాప్స్ నేను చూశాను, అన్ని నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అరే అంటే మన అది చెప్పాను నేను ఇంట్రోలో కూడా, మన ఇంట్లో నుంచి కనుక ఒక పిల్లడు డెవలప్ అవుతుంది మనకి ఎంత ఆనందంగా ఉంటుంది.
అందులోనే ఎస్పెషల్లీ నీ గురించి నేను ఇదే హీరోకి ఇదే హీరో మదర్ చెప్పాను నేను వెళ్ళి పట్టుకెళ్ళాను. ఫస్ట్ టైం చెప్పినప్పుడు యా చూద్దాం అన్నారు. దేర్ వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఏదైనా కథ ఓకే అనుకునేటప్పుడు వాళ్ళ బ్రదరు పెద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇంత ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎన్నుకుంటారు ఆటోమేటిక్గా. బట్ వెరీ జెన్యున్ పర్సన్స్, జెన్యున్. అప్పటి వరకు నాకు తెలియదు అంటే పెద్ద ఫ్యామిలీ మనకి వర్కౌట్, మన సినిమా చేసి వచ్చున్నాం తర్వాత ఇన్ని జరుగుతున్నాయి ఎంత వర్క్ అయ్యింటా అనే ఒక చిన్న ఆలోచన ఉండే, కానీ అది లేదు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంటే ఆయన కొత్తగా వచ్చి లెర్నింగ్ నేర్చుకునే వ్యక్తిలాగే ఉంటున్నారు తప్ప అశోక్ గారు ఎప్పుడు లేదు. అసలు ఆయన మీరు అతను చిన్న పిల్లాడు, మీరు గారని మర్యాద ఇస్తున్నారు, కానీ దే ఆర్ వెరీ గుడ్ ఫ్యామిలీ. నిజంగా కృష్ణ గారి వారసత్వంలో అలా 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 వాళ్ళు వస్తా ఎక్కడ ఇంత గర్వం కూడా ఉండదు. లేదు అసలు చూడాలన్నా ఉండదు వాళ్ళు ఉండదు. వాళ్ళు ఎంత అసలు వాళ్ళు వాళ్ళ ప్యాలెస్లు ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళ ఇల్లులే ఎకరాల్లో ఉంటాయి, కానీ అవన్నీ మన మీద చూపించరు. వాళ్ళు జస్ట్ వేరే ఎక్కడ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని గౌరవిస్తారు. అందుకనే వాళ్ళ రీచ్ వేరే ఉంటుంది. వాళ్ళ ఫేస్లు కూడా చూసేవా చాలా అంత పాజిటివ్, కెమెరా పెట్టగానే బ్యూటీ పాజిటివ్. అసలు దీనిలో నాకు ఫస్ట్ నేను మీ సినిమా గురించి వచ్చిన టీజర్ గురించి మాట్లాడతాను. షూర్. ఆ టెక్నీషియన్స్ ఏంటబ్బా, వాట్ ఏ టెక్నీషియన్స్! ఓ పక్క హనుమాన్ రేపు పొద్దున రచ్చ చేయడానికి రెడీ అయ్యాడు ప్రశాంత్ వర్మ స్టోరీ. ఆ ప్రశాంత్ వర్మ స్టోరీలో ప్రపంచం అందరూ కూడా ఒక డైలాగ్ రైటర్ గురించి మాట్లాడుతున్నారు, ఆయనే సాయి మాధవ్ బుర్ర. అసలు ప్రాజెక్టుకే వస్తుంది ఆయన రైటింగ్, మహానటి వచ్చింది. ఇట్లాంటి ఎన్ని చూసుంటాం ఈ దశాబ్దంలో. ఈ దశాబ్దం ఆయిందే రైటర్ గా. అవును, మాటలు రచయిత కదంటారా. 100% నిజంగా. నేను చాలా నాకు ఏమనిపించింది అంటే నాకు వేరే సినిమా వచ్చేసింది, పక్కన పెట్టేసేస్తే ఇంకా 2 మంత్స్లో ఇదవుతుంది, కొంచెం జరుగుతుంది అనుకున్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో తను బాలకృష్ణ అని చెప్పి నాకు 2010లో పరిచయం. అతను కూడా ఒంగోలు దగ్గర అప్పుడే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి జాబ్ కానీ ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఏడీగా జాయిన్ అవుతానన్నా అని చెప్పి వచ్చాడు నా దగ్గరికి. వస్తేను వద్దు బాల కరెక్ట్ కాదు నీకు ఇది అంటే, నేను అతనితో నేను కొన్నిసార్లు మాట్లాడిన తర్వాత అతనంతా చూసిన తర్వాత ఎందుకో నువ్వు కరెక్ట్ కాదు, ఎందుకనంటే ఇక్కడ చాలా కష్టం ఉంటుంది ఒకటి, అయితే వచ్చి డైరెక్షన్ చేసేసుకో, అంతేగాని ఏడీగా ట్రై చేసి తిరిగి అంత ఓపిక నీకు ఉండదు, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతుంది. అవును, చాలా మంది అందుకంటే ఓపిక ఉండాలి, లేదంటే ఇప్పుడు మధ్య కొంతమంది వస్తున్నారు డైరెక్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఏదో తీస్తున్నారు డైరెక్ట్గా డైరెక్ట్ అది హిట్లు కూడా కొట్టేస్తున్నారు, అది అది డిపెండ్స్ ఆన్ టాలెంట్, అట్లయినా ఓకే. ఇంకా నువ్వు పని చేయటము రావటాలు ఇవన్నీ కరెక్ట్ కాదు, బెటర్ థింగ్ ఏంటంటే నువ్వు జాబ్ చేసుకో, నీకున్న టాలెంట్తో ఇంకా ఎక్కువ చేసుకో, ఇంకా సంపాదించు, నాకు డబ్బులు పోయినా పర్లేదు అనుకునేలాగా సంపాదించుకొని వచ్చి నువ్వే డైరెక్షన్ చేసుకుంటావా లేదా అనేది నువ్వు ఆలోచించుకో, నువ్వు ఇదైతే కరెక్ట్ కాదని చెప్పా. లేదన్నా నేను అప్పుడైతే నువ్వు తీస్తూ ఉండు, నేను వచ్చి నీతో సినిమా చేస్తాను అప్పుడు 2010లో ప్రొడ్యూసర్ గ్రేట్. అసలు ఇది నాకు తెలియదు, ఇది నిజంగా నాకు తెలియదు. ఇది అసలు సర్ప్రైజింగ్ ఏంటంటే 2016-17 టైంలో కాల్ చేశాడు. అప్పటి వరకు మధ్యలో అసలు మా మధ్యలో టచ్ లేదు, అంటే 1 ఇయర్ ట్రావెల్ ఉండింది 10-11. తర్వాత మనోడు ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా తెలియదు, టచ్లో లేదు. ఒక 5 ఇయర్స్ తర్వాత కాల్ చేశాడు, చేసి నేను ఫిలిపీన్స్లో ఉన్నాను, ఇట్లా మన సినిమాలు కూడా తీసుకుంటున్నాను, నువ్వు చెప్పినట్లాగే జరుగుతున్నాను, నేను ఒక 2-3 ఇయర్స్లో వస్తున్నా, మనమే సినిమా చేస్తాం 200%, నేను నీతోనే చేస్తా అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది అతనికి ఆ నమ్మకం తెలీదు, అతను ఆ స్ట్రాంగ్ అంతే భగవంతుడు నా కోసం మళ్ళీ పంపించాడేమో నిజంగా తెలియదు నాకు అని. సరే అట్లా జరిగింది. జరిగిన తర్వాత అతను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గుణా 369 దీనిలో ఉన్న తర్వాత ప్రశాంత్ తోటి వాళ్ళు టచ్ వాళ్ళిద్దరు ఇదయ్యి సంథింగ్ వాళ్ళు ఒక కమిట్మెంట్లోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అదేదో సెట్ అవ్వలేదు, అయిన తర్వాత ఆయన స్టోరీతోటి చేద్దాం అనుకున్నారు. అది విన్న తర్వాత గల్లా అశోక్ గారు వీళ్ళంతా ఓకే అనుకున్నారు. ఇప్పుడు డైరెక్టర్ ఎవరు అని అనుకున్నప్పుడు ప్రశాంత్ గారు ఒకరిని అనుకోవటం, తర్వాత అశోక్ గారు వాళ్ళ దగ్గర కూడా ఇదేందని జరుగుతున్నప్పుడు లేదన్న మేము ఇట్లాగ అనుకొని ఉన్నాను, బెటర్ అయితే నేను అర్జున్ గారికి వెళ్దాం అనుకుంటున్నాను, అదే మళ్ళీ అంటాడు యాక్చువల్గా ఇట్లాగా అని చెప్పి వెళ్దాం అనుకుంటున్నానండి అని అంటే ప్రశాంత్ గారు ఏమన్నారంటే సరే ఒకసారి మేము కలుస్తాం స్టోరీ గురించి మాట్లాడుకున్న తర్వాత. అది నా అంటే యాజ్ ఎ డైరెక్టర్ కానీ స్టోరీ మనకి ఇవ్వాలి అని అంటే ఆయన కాన్ఫిడెన్స్ రావాలి కదా, ఎందుకంటే ఆయన రాసుకునేది డైరెక్ట్ చేద్దాం అనుకున్నది అది కరెక్ట్.
యాక్చువల్గా అతనే స్టోరీ కూడా కోసం కదా అతను డైరెక్ట్ చేద్దాం హిమ్సెల్ఫ్ యాజ్ ద డైరెక్టర్ కదా అనుకున్నారు కదా, నేను డైరెక్ట్ చేద్దాం అనుకున్నది, మరి ఆయన వేరే విధంగా చేస్తారే మళ్ళీ నాకు అది ఇబ్బంది కదా అంటే మీ ఇద్దరం కలిసి మాట్లాడి వెళ్ళిన తర్వాత తనకేమనిపించిందో, లేదు 100% ఇది నాకన్నా బెటర్ గుణా కూడా చూశాను ఆ యాక్షన్ దానికి అతనికి తగ్గట్టు కనుక దీన్ని కనుక చేసుకుంటే మాస్ ఎంటర్టైనర్ అవుతుంది, షూట్ షార్ట్గా మినిమం గ్యారంటీ, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సో తనే బెటర్ అని చెప్పి తను అనుకున్నారు. అశోక్ గారు వాళ్ళకి లక్కీగా నా పేరు వెళ్ళేటప్పటికే దశరథ్ గారు కూడా చెప్పున్నారు ఆల్రెడీ మీ పేరు సరే దానికోసం వచ్చిన తర్వాత పక్కన పెట్టేస్తే ఇక్కడ నుంచి కూడా వెళ్ళటం వల్ల కొంచెం స్ట్రాంగ్ అవ్వటం వల్ల అది మీరు అందరు చెప్పుండటం సంథింగ్ పేరు వెళ్ళగానే ఫస్ట్ పేరు చెప్పింది ఒక్కసారి సరే ఇంత పెద్దది కదా ఎలాగుంటుందో ఏమో అని చిన్న డౌట్ ఉన్నట్టుంది వాళ్ళకి. సరే గుణా చూసారు యాక్షనే కదా మళ్ళీ చూద్దాం అనుకున్నారు. ఒక 5 డేస్ ఫస్ట్ యాక్షన్ అది అంతా అయిపోయిన దగ్గర నుంచి ఇంకా నాకు కనెక్ట్ అయిపోయారు. ఇంకా ఏం చెప్తే అది అన్నట్టు ఆయనకు వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఎప్పటి వరకు నాకు ఒక క్వశ్చన్ వేసింది కూడా లేదు చెప్తే అదే వాళ్ళు డైరెక్టర్స్ హీరోస్ ఫ్యామిలీ అంతా కూడా. అవును కృష్ణ గారి దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఆయన ఇన్పుట్స్ చెప్తారు కానీ వన్స్ ఇన్పుట్ చెప్పినాక డైరెక్టర్ అద్దెరగమంటాడు తిరుగుతాడు ఎడిదిరగమంటాడు తిరుగుతాడు వాళ్ళు ఇంకా డైరెక్టర్ మనుషులు అంతే. ఇప్పటివరకు అస్సలు ఒక్క నేను స్క్రిప్ట్ని ప్రశాంత్ గారిని కూడా ఒప్పుకోవాలి వెరీ థ్యాంక్, అంటే ఆయన ఒప్పుకోకపోతే నాకు ఈ సినిమా వచ్చేది కాదు కాబట్టి నేను ప్రశాంత్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, అలాగే బాలాకి నన్ను ప్రిఫర్ చేసినందుకు, అలాగే హీరో గారికి అందరికీ. సో అయితే ప్రశాంత్ గారు ఏమైందంటే నాకు కూడా చిన్న మైండ్లో ఉండే ఆల్రెడీ డైరెక్టర్ తను చేద్దాం అనుకుంటుంది నాకు ఇచ్చాడు స్టోరీ, తన ఇన్పుట్స్ ఎక్కువ అయిపోతే నాకున్నటువంటి ఫ్లేవర్ పోతుంది కదా, నేను ఒక మేకింగ్ స్టైల్ ఉంటుంది కదా, సో అది రెండు మిక్స్ అయితే కరెక్ట్గా అవుతుందా లేకపోతే నేను ఇంకోటి చేసుకోవాలని ఆలోచనలో ఉండే. తను ఒకసారి కలిసాం మేము, మళ్ళీ కలిసినప్పుడు అర్జున్ గారు మీరు ఏమనుకుంటే అదే జరగాలి మొత్తం, కాకపోతే నేను కొంత సినిమా అయిన తర్వాత చూసుకుంటాను నాకు వెరీ హ్యాపీ అనిపిస్తే లేదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తానన్నారు. కొంత సినిమా ఒక 50% పైన అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 70% చూశారు, అప్పటి వరకు చూడలేదు అసలు, చూసేసుకొని వెరీ హ్యాపీ ప్రశాంత్ కూడా ఫుల్ హ్యాపీ అయిపోయి ప్రశాంత్ గారు కూడా ఆయన కూడా అమ్మాయి ఇంకా ది బెస్ట్ వస్తుంది నేను అనుకున్న దానికన్నా అవుట్పుట్ బెటర్గా ఉందనేది ఆయన ఫీల్ అయ్యారు, అదే హ్యాపీనెస్ అనమాట. అసలు మీ ప్రతి మీ షూటింగ్ ఉన్న టైం అలా మీరు ఎక్కడెక్కడ షూటింగ్లు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది నేను ఫాలో అవుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, చాలా మాస్ డైరెక్టర్గా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అనేది ప్రతి అందరి నోట్లో నుంచి వస్తుంది అన్నమాట. అలాగే మీ కెమెరామెన్ ప్రసాద్ మురళ్ళ గురించి మాట్లాడారు, ఆయన ఎంత పెద్ద సినిమాలు చేశారు, ఆ విజువల్ బ్యూటీ చూసారా మీరు, అసలు ఫస్ట్ షాట్ నుంచి కూడా ఆ 40 సెకండ్స్ ఎక్కడ కళ్ళు మోస్తే ఏం మిస్ అవుతాం అన్నట్టుంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇంకోటి ఈ సినిమాకి రసూల్ ఎల్లోరా గారు కూడా చాలా ఎక్కువ వర్క్ చేశారు. అవునండి అవునా, అవును మరి టైటిల్లో రసూల్ ఎల్లో గారి పేరు లేదు అంటే ఇప్పుడు టీజర్ దాంట్లో కొంత పార్ట్ ఎక్కువ పార్ట్ అయింది ఉండటం వల్ల మాట్లాడుకున్నప్పుడు రసూల్ గారు ఉండేసి కొంచెం అంటే మేజర్ నేను దీనిలో పార్ట్స్ ఉన్నప్పటికి కూడాను తను కూడా చేస్తున్నారు కదా తనది ఓకే నెక్స్ట్ టైం నుంచి మనం ఇంక్లూడ్ అవుదామని చెప్పేసి ఫ్రెండ్లీ వాతావరణంలో జరిగింది. లేదు మీరు అడిగింది కరెక్టే, ఆ చిన్న క్లారిటీ ఇవ్వాలి కూడా యాక్చువల్గా రసూల్ గారు కూడా మనకి మెయిన్ మెయిన్ ఎపిసోడ్స్లోకి ఇప్పుడు ఆయన ఎంటర్ అయ్యి ఆయన చేస్తున్నారు, ఇంకా ఆల్మోస్ట్ 5 డేస్కి వచ్చేసింది. ఇంకా 5 డేస్ అంటే దాదాపు 95% మొత్తం అయిపోద్ది, ఓన్లీ సాంగ్స్ ఉంటుంది. రసూల్ గారు కూడా అంటే రసూల్ గారు ప్రసాద్ గారు ఇద్దరు బెస్ట్ కెమెరామెన్సే నాకు వర్క్ చేయడం జరిగింది హ్యాపీ అది. సాంగ్స్ అంటే గుర్తొచ్చింది మీరు చేసిన సాంగ్ దాదాపు ఇప్పుడు 100 మిలియన్ల పైకి వెళ్ళి బుజ్జి బంగారం అని కార్తికేయ కెరియర్లో RX100 ఒకటి అన్నీ గుణా 369 లో సాంగ్స్, ఈ రెండు సాంగ్స్ కార్తికేయ ఇది వినపడతానే ఉంటాయి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా. మీరు నమ్మరు కొన్ని కొన్ని వాతావరణాలకు వెళ్తే ఊర్లలో ప్రబలని కడతారు అక్కడ కూడా ఈ పాట వేస్తారు, అది హ్యాపీ హిట్ కరెక్టేనా? అవును కరెక్టే. కాకపోతే లక్కీ ఏంటంటే ఈ సినిమా దానికి 3 ఇంతలు బ్లాక్ బస్టర్ సాంగ్స్ వస్తాయన్న షూర్ అది. ఎలా చెప్తున్నారు షూర్ అంతే, నేనంటే నాకు కనెక్ట్ అయిందని కాదు, నేను గుణా 369కి ఏదైతే నమ్మానో అది గుణా 369 అందరూ అనుకున్నట్టు కదన్నా. నేను ఒకసారి మీకు ఒక విషయం చెప్తాను, గుణా 369 అయినప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు మామూలుగా చెప్తూ ఎవరు చూసినా సరే సినిమా బాగలేదు అని మాత్రం అందరం అని చెప్పి నేను చెప్పాను. సినిమా మాత్రం ఎవరు బాగలేదని మాత్రం అనలేదు ఇంతవరకు అనలేదు. నాకు ఉన్నాను కదా అక్కడ క్లారిటీగా ఉన్నాను,
గుణా 369 గురించి నేను ఇంకొక పాయింట్ ఉంది మాట్లాడతాను అందుకని దాని గురించి. ఓన్లీ ఇప్పుడు దేవకి నందన వసుదేవలో టెక్నీషియన్స్ గురించి మాట్లాడుతున్నాను. టెక్నీషియన్స్ అదే ఇప్పుడు బీమ్స్ చేస్తున్నాను. అవును, బీమ్స్ ఇసిరిలో ధమాకానే, ఎక్కడ చూసినా ధమాకా ధమాకా వెళ్తుంది. ఇందులో ఒక మెలోడీ ఉంటుందన్న, ఎక్స్ట్రాడినరీ మెలోడీ. నీకు మెలోడీస్ ఇష్టం యాక్చువల్లీ? ఆ మెలోడీ అలానే కాదన్న, స్టేజ్ సాంగ్స్ మన అంటే కథ ప్రకారం వెళ్ళాలని ఉద్దేశం అన్న అంతే. యాక్చువల్గా గుణాల్లో కూడా పెట్టచ్చు, కానీ కథకి ఏది అవసరమో దాని ప్రకారం వెళ్దాము, కథను దాటి సాంగ్స్ ఉండొద్దు అనేది నా ఉద్దేశం అన్న అంతే. కాకపోతే ఇందులో అవకాశం దొరికింది, ఏది మంచి బీటు, అసలు అదిరిపోయే బీట్ వేసేసి ఇప్పుడు కుర్చీని మడత పెట్టే లాంటి సాంగ్ ఒకటి ఇప్పుడు రేపు దీనిలో కూడా వస్తుంది హీరోతోటి. ఇప్పుడు అది కుర్చీని మడత పెట్టేటట్టే ఉన్నాయి అన్ని, ఎందుకంటే బీమ్స్ టైం బాగుంది. అదే మీరు ఒక మంచి ప్రొడక్షన్తో మీ రెండో సినిమా, హీరోది రెండో సినిమా, రెండో సినిమా అందరూ కూడా పర్ఫెక్ట్ పాజిటివ్ వైబ్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్. అవును, నేను నిర్మాత ఎక్కడి నుంచి వచ్చాడో అనుకున్నా, మీ బెస్ట్ ఫ్రెండ్ అని నాకు తెలియదు. బెస్ట్ ఫ్రెండ్ అది నాకు తెలియదు నిజంగానే. అవును, ఓహో, నేను అనుకున్నాను హీరో వైపు నుంచి నిర్మాత వచ్చారేమో అనుకుంటున్నాను. కాదు, అందరూ కూడా అదే అనుకుంటున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కూడా గల్లా షుగర్ అనగానే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉన్నోళ్ళు కాబట్టి ఎవరినో తెప్పించుకుని పెట్టించుకున్నారు అనుకుంటున్నారు. దీనికి ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చావు. ప్రొడ్యూసరే ఇదంతా ప్రాజెక్ట్ సెట్ చేసి, ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సెట్టింగ్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా. పాప ఆయన ఆయన గురించి అట్లా అనుకుంటున్నారు కానీ అంటే క్లారిటీ తెలియకనే సడన్గా ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక హీరోతో ఇప్పుడు మీరు 2 కోట్లు 3 కోట్ల సినిమాలు చేసుకుంటా అంటే వాళ్ళు కష్టపడి వాళ్ళు ప్రయత్నాలు చేసి ట్యాగ్ చేసి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుందామనో, నిర్మాతగా ప్రూవ్ చేసుకుందామనో, ఎవరో కొంతమంది ఆర్టిస్టులతో కథ మీద ప్రూవ్ చేసుకుందామనో వచ్చిన వాళ్ళే. అవును, ఈ దాటి చేసే వాళ్ళు ఎవరందరూ కూడా మేకర్స్. అవును, డెఫినెట్గా. ఎందుకంటే నేను ఇక్కడే దాదాపు ఇంకో సంవత్సరం అయితే 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళల్లో మనం నేర్చుకునేది ఏముంటుంది, ఇదే చూస్తున్నాం కదా. ఆ పాయింట్లో అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు. మంచి ఉద్దేశమే నాన్న, అంటే మామూలుగా జనరల్గా కూడా అంత పెద్ద ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ ఇది ఇది అని అనగానే మీరు అన్నట్టు అదే మామూలు సహజంగా నేనున్నా కూడా అదే అనుకుంటా. ఎందుకంటే నేను వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు అశోక్ గల్లా గారితో చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి మాట్లాడాను. అవునండి, మాట్లాడితే వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడేది ప్రొడక్షన్ హౌస్ ఇస్తారు కానీ ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పబోయేది. అవునవును, అలాగంటి సిచ్యువేషన్ ఉండింది. వాళ్ళకేం తక్కువ, అవును వాళ్ళు చేసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్లో ఉన్నారు. అదే, అలాగే కరెక్ట్ కాదు యాక్చువల్లీ. ఒక హీరోగా అతను ప్రూవ్ చేసుకున్నప్పుడు అవును అది కరెక్ట్ కాదు అనిపించింది. కానీ మీ యాక్షన్ బ్లాక్స్ అరే ఏమున్నాడబ్బా పిల్లడు, చాలా నాకు యాక్షన్ బ్లాక్స్ చూడగానే నాకు బోయపాటి గారిని చూడగానే ఆటోమేటిక్గా మీ బ్లాక్స్ చూడగానే నాకు ఆయనే గుర్తొస్తాడు. అంటే ఆ రేంజ్ అంటే మీరు నేర్చుకున్న వర్క్ కానీ మీ కనబడుతూ ఉంటుంది. దాని తోడు ఇంక నేను అబ్బాయిని అలా చూడగానే అమ్మ అర్జున్ పూణేడ్ర బాబు అనుకుంటాను. ఎందుకంటే మీరు గుణా 369లో కథ చెప్పినప్పుడు కూడా ఏదైతే చెప్పారో అదే తీశారు. అవును అవును, ఏదైతే చెప్పారో అదే తీశారు. అందుకే మీ ప్రొడ్యూసర్స్ కూడా చాలా హ్యాపీ మీ విషయంలో. డే 1లో ఎలా ఉన్నారు, డే ఎండ్లో ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి ఎప్పుడు ఉండదు, జరుగుతుంటుంది కామన్ కామన్గా ఇండస్ట్రీ. కానీ మీ విషయంలో లేదన్న, అంత ఫ్రెండ్లీగానే అందరూ ఫ్రెండ్లీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి. అవును, బోయపాటి గారికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఒక దగ్గర నుంచి పెరిగి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా మిమ్మల్ని పరాయిలా చూస్తున్నారు. గుణా 369 ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను ప్లీజ్ అన్న. నువ్వు బోయపాటి గారి దగ్గర అసిస్టెంట్, 24 గంటలు మళ్ళీ 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 అనేది తెలుసు. అవును, అసలు ఆ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది? ఇది యాక్చువల్గా నేను ట్రై చేస్తున్నాను నువ్వు పక్క నుంచి చెప్పారు, డైరెక్ట్ గారికి చెప్పారు, నేను ట్రై చేస్తానని చెప్పాను. ఆయన అవకాశం ఉన్న చోట కూడా చెప్తున్నారు. అప్పుడు ఒకసారి విజయ్ దేవరకొండ గారికి కూడా స్టోరీ చెప్పాను, అటు వర్కౌట్ అవ్వలేదు. అదే విజయ్ దేవరకొండ గారికి చెప్పారు మీరు? చెప్పాను. అప్పుడు పెళ్లి చూపులు అయిపోయినాక అయిపోయింది, సురేష్ ప్రొడక్షన్స్లోనే ఉన్నారు కాబట్టి రెడ్డి రిలీజ్ అవుతుంది చెప్పాను, వర్కౌట్ అవ్వలేదు. ఏకత్ చెప్పారు ఆయనకి? అంటే ఓ టైప్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, ఓ అది గుణా కాదు, అది కాదు, డిఫరెంట్ పొలిటికల్ డ్రామా ఉంటుంది కొంచెం. ఓకే ఓకే, అది చెప్పాను. అది అది నాకు సెట్ అవ్వదు ఏమనండి అన్నారు. ఓకే అనుకున్నాను, ఇంకా ట్రై చేస్తాను. ఇంకా అప్పటికే హిట్ అవ్వడం తపటపట స్కేల్స్ మారిపోయింది. అట్లా విజయ్ దేవరకొండ గారికి, తర్వాత గోపీచంద్ గారికి చెప్పాను. గోపీచంద్ గారికి చెప్పింది మాత్రం షూర్ షాట్గా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే స్టోరీ అన్నది. ఆయన కూడా దాన్ని నో చెప్పలేదు. చిన్నది ఒకటి రెండు అడిగారు, అది కొంచెం ఆ పాయింట్స్ కొంచెం మార్చండి,
బాగుంది అసలు డైలాగ్ అంతా, మళ్ళీ ఇందాం అన్నారు. అది అట్లా నడుస్తుంది. ఇంకా తర్వాత కూడా ఒకరిద్దరికి కూడా వెళ్ళేసి వచ్చాను. ఇంకా అప్పటికి కూడా నాగశౌర్య గారికి ఇట్లా ఇట్లా తిరుగుతున్నాను. ఈ టైంలో అప్పుడే RX 100 హిట్ అయిపోయి ఇది జరుగుతుంది. కార్తికేయ వెళ్ళాను, చూశాను సినిమా, చూశాను సినిమా చూసిన తర్వాత లేదు కార్తికేయనే పట్టుకోవాలని చెప్పేసి మా నాన్నగారు ఫ్రెండ్ ఒక ఆయన ఉండే, ఆయన అదే నాన్న ఇట్లా అనుకుంటున్నా ఏం చేస్తున్నావు ఏంద్ర తిరుగుతున్నావు అంటే నాన్న ఇట్లా తిరుగుతున్నాను. మధ్యలో నితిన్ గారు చెప్పాను 2 times, అది ఆల్మోస్ట్ ఓకే అవ్వాల్సింది అవ్వాల సరే అని చెప్పి నాన్నగారు ఇట్లా అనేటికి ఆయన ఫ్రెండ్ ద్వారా ఆయన ఏం చేశారంటే సరే నాకు తెలుసులేండి కార్తికేయ ఆయన కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఓకే అనుకుని ఆయన తీసుకొని వెళ్ళారు అశోక్ గారి దగ్గరికి, వాళ్ళ బాబాయ్ దగ్గర తీసుకెళ్ళి ఇట్లా అండి ఇది ఇదనంటే బోయపాటి గారు అసిస్టెంట్ ఇది ఇదని అన్నారు. విన్న తర్వాత సరే అనుకున్నాము హీరోతో మీటింగ్ పక్క ఒక 2 days తర్వాత హీరో రమ్మను. సరే వెళ్ళాను నేను, వెళ్ళటమే చెప్పాను సార్ నేను ఒక అంటే మామూలుగా ఎప్పుడు అందరికీ గంటలన్నరలో 2 గంటలు 2.5 గంటలు చెప్తూ వచ్చాను. ఎక్కడ వర్కౌట్ అవ్వట్లా అంటే కొద్దిగా డీటెయిలింగ్ అని జరుగుతూ ఉంది. సరే సార్ నేను మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్తానండి, నచ్చితే మళ్ళీ వచ్చి మీకు స్టోరీ నేరేట్ చేస్తానని చెప్పి ఒక 1/2 hour నా కథ చెప్పాను. అప్పుడే ఓకే అది. అదే అవును, ఫస్ట్ సిట్టింగ్లోనే ఓకే అండి. అప్పుడు హీరో రెడీగా ఉన్నాడు, ప్రొడక్షన్ మనం చేయగలం, ఎవరు చేద్దాము అనుకునేటికి ఇంకొక 2 పేర్లు వచ్చి మిస్ అవుతుంది ఇది అని అనుకున్న తర్వాత ఆయన చేద్దామన్నారు, నేనే చేస్తాను. సరేనండి ఒకవేళ మీ తరఫున వస్తే ఓకే, లేకపోతే నేను ఆల్రెడీ RX 100 చేసుకున్నాను కదా, నాకు దీని మీద కాన్ఫిడెన్స్ ఉంది, నేను కార్తికేయ ఫిలిమ్స్ మీద నేను చేసేస్తాను అన్నారు హీరో గారు. అని రెడ్డి కార్తికేయతో చాలా జెన్యున్ పర్సన్ అతను, అసలు నమ్మితే ఇంకా అసలు ఎంత దూరం చాలా చాలా మంచి. అనే రెడ్డికి సరే అనుకుంటున్న టైంలో డైరెక్ట్ గారితో మాట్లాడటం ఇట్లాగే ప్రవీణ గారు వాళ్ళు అప్పుడే ఇంకా ప్రొడక్షన్ చేయాల్సిందే అనుకోవటం, అనిల్ గారు వాళ్ళకి ఒకసారి చెప్పడం, వాళ్ళు ఓకే అనుకోవటం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాను ఓకే అయిన తర్వాత మీకు తెలిసిందే సరే అనేసి చెప్పేసిన తర్వాత తిరుమల రెడ్డి గారికి కూడా అని చెప్పి తిరుమల గారు కూడా వస్తారని చెప్పి తిరుమల గారికి కూడా చెప్పారు, ఆయనకి కూడా ఓకే చేసేట అది ఇంకా వెళ్ళిపోయింది అంతే ఫటాఫట. ఆగలేదు అసలు, ఆగలేదు 8 నెలలు రిలీజ్ అసలు 8 నెలలు రిలీజ్కి వచ్చింది. మనకి ఇప్పుడు డిసెంబర్ ఆఫీస్ కూడా లేదు క్లియర్గా గుణాకి, డైరెక్ట్గా జనవరి 17 షూటింగ్ పెట్టాను. ఒంగోలుకి వెళ్ళిపోయాయి, ఒంగోలు మొత్తం తెలుసు కాబట్టి యూనిట్ని తీసుకొని ఒంగోలు వెళ్ళిపోయి 30 రోజులు షూట్ చేసుకొని వచ్చి ఫస్ట్ హాఫ్ అయిపోయిందని చెప్పాను. 30 రోజులు కూడా 24 రోజులు నాకు బాగా గుర్తు, 26 రోజులు సంథింగ్ చేసేసి ఫస్ట్ హాఫ్ అయిపోయింది అన్నాను, మళ్ళీ 20 రోజులు పోయేసి వచ్చి సెకండ్ హాఫ్ అయిపోయిందని సాంగ్స్కి మాత్రం 4 రోజులు మార్చేసి వెళ్ళేసి అయిపోయింది సినిమా. సినిమా అయిపోయింది ఏప్రిల్కి, పోస్ట్ ప్రొడక్షన్స్ అవి చేసుకొని జూన్కే చేద్దామా జూలై చేద్దామని ఆగస్ట్ 2 వచ్చి అది వచ్చింది. అది అది నిజంగా అదేం దారుణమో కానీ అసలు ఆగస్ట్ 2 వర్షాలు అప్పా అవునా, నిజంగా ఆ వర్షాలు కనుక లేకపోతే అసలు అసలు మన సినిమా ఏ రేంజ్లో ఉండేదో. అంటే హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ మన ఉషా ఫిలిమ్స్ వాళ్ళు తీసుకున్నారు, కరెక్ట్ కరెక్ట్, తర్వాత రాయలసీమలో వేరే వాళ్ళు తీసుకున్నారు, ఒక్క సీడెడ్ తప్ప సీడెడ్ 10% సంథింగ్ వాళ్ళందరూ ఈ సినిమా కోసం నాకు ఫోన్ చేశారు. అప్పుడు మాకు అంతా హ్యాపీ, వర్షం ఉన్నా కూడా మేము బెనిఫిట్లోనే ఉన్నాము, సో మాకు నమ్మకం ఉందని చెప్పి ఈ సినిమా కొనడానికి వాళ్ళు వచ్చినారంటే సో మనకు ఆ క్రెడిబిలిటీ ఉన్నట్టే. ఆ క్రెడిబిలిటీ ఏంటి, తర్వాత తర్వాత కాలంలో పేపర్లో ఏ హెడ్లైన్ వచ్చినా ఆడపిల్లకి ఏమైనా అన్యాయం జరిగినా ఏ ఆడపిల్లకి ఇబ్బంది జరిగినా మన సినిమాలోని డైలాగ్ వేసి ఆ డైలాగ్ చేతులు కట్టి అన్ని పంపించి నిజంగా జరగాలన్న ఆ భయం కలిగితేనే ఆడపిల్లలకి స్వేచ్ఛ స్వేచ్ఛ ఆ భయం కలగాలి. అంటే నిజంగా కనుక తప్పు చేస్తే మనల్ని ఏదో చేయరులే ఏం కాదులే అనేది పోయి ఎప్పుడైతే మనం లాస్ట్లో చూపించాం అది కనుక వచ్చింది అని అంటే 200% మొత్తం ఆగిపోతాయి, 200% ఆగిపోతాయి. మనిషి చచ్చిపోవాలి, ఏదో గబకం చంపేస్తారంటే భయపడ్డు కానీ వాడికి ఏదన్నా ఒక అవయవం తీసేస్తారంటే మామూలు భయం పడదు. అమ్మో నాకు అది చూసినాక నిన్ను అది అది ష్యూర్గా ఎన్నిసార్లు హక్ చేసుకున్నాను, కార్తికేయకి ఎన్నిసార్లు చెప్పాను, చాలా బాగుంది చాలా బాగుంది. థ్యాంక్ యూ. అగైన్ అగైన్ మళ్ళీ ఒకసారి ఒంగోలుకి వస్తాను. నాకు అసలు ఆ ఒంగోలు ఆ ఏరియాకి అలా వెళ్తున్నావు అనగానే ఫస్ట్ గళ్ళ ముందు నువ్వు గుర్తొస్తావు, మన ప్రవీణ గారు వాళ్ళ పిన్ని గుర్తొస్తుంది. ఆ రోజు మనం షూటింగ్లో నేను ఒక 10 రోజుల దాకా తిరిగాను మీతో పాటు, నాకు అవన్నీ ఆ ఊరు నది ఆ అదేంటి గుళ్ళకమ్మ అవును సాంగ్ చేసింది నాకు భలే ఇష్టం. ఇప్పటికీ ఒంగోలులో ఆ సాంగ్ కూడా చేయొచ్చని ఎవరికి తెలియదు, చాలా బాగా చేశారు అనుకోరు నువ్వు. అది సాంగ్ అక్కడ చేసిన సంగతి తెలియని తెలియదు ఎవరికి తెలియదు, ఒంగోలులో కూడా సాంగ్ సూపర్గా చేయొచ్చు అని అదే
చాలా బాగా చేసేవాడు. అయితే డాక్టర్ జంధ్యాల, డాక్టర్ జంధ్యాల గారి గురించి అది బిట్ ఎమోషనల్ అయినా కానీ నీ మొదటి సినిమాని స్క్రీన్ మీద నాన్నగారు చూశారు. చూశారు, అవును. హ్యాపీ అది, హ్యాపీ. అవును, నాన్నగారి గురించి చెప్పండి. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ అంటే అన్న, ఇప్పుడు నేను డైరెక్టర్ గారి దగ్గర ఉన్నాను, మీకు తెలిసిందే. అన్ని సంవత్సరాలు ఉండగలిగాను అని అంటే నాన్నగారు సపోర్ట్ లేకుండా నేను అవ్వదు అది. ఎందుకంటే ఫైనాన్షియల్గా కావచ్చు, ఏ రోజు నేను తక్కువగా లేను. ఒక బండి వేసుకొని వస్తూ అష్టనైట్లకి ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఇంత కష్టపడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం అండి, నేను థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఆ పొజిషన్ నాకు ఎప్పుడూ లేదు. లేదు, దేవుడి దయలో అసలు నాకు అసలు అలాంటి పొజిషన్ నేను చూడలేదు. సినిమా కష్టాలు తెలియదు నాకు, సినిమా కష్టాలు ఏం తెలియదు. ప్రశాంతంగా బండిలో పెట్రోల్ కొట్టించుకొని మంచిగా డబ్బులు జేబులో పెట్టుకొని ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళొచ్చు, ఎవరు ఏదైనా అడిగినా కూడా ఇవ్వచ్చు అనే పొజిషన్లోనే తిరిగారు. సో బికాస్ ఆఫ్ నాన్నగారు మాత్రమే. నేను లేకపోతే నేను శాలరీ సంపాదించి, లేకపోతే నేనేదో వచ్చిన డబ్బులు కాదు, కేవలం ఆయన కష్టం మాత్రమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆయన కష్టంతో మోసారు నన్ను, కాకపోతే ఇంకొద్దిగా ఉంటే బాగుండేదని ఉంటే బాగుండేది. ఆయనకి ఒంగోలులో ఎందుకు అంత అంత ఫాలోయింగ్ ఉండేది? అంటే ఫాలోయింగ్ అంటే ఫస్ట్ నుంచి తెలియకుండానే అదొకటను ఆనెస్ట్ అండి. అంటే నాన్నగారు ఎప్పుడు కూడా పూర్తిగా అందరికి ఇప్పుడు డబ్బులు డబ్బులు అనేది పెద్ద మ్యాటర్లా పెట్టుకునేవాళ్ళు కాదు, పెట్టుకునేది కాదు. మనకి ఎట్లాగంటే మనకి సరుకి మనకి పొలాలు వాటి మీద వీటి మీద ఆయన కష్టం చేస్తూ ఇట్లా వ్యవసాయం మధ్యలో పూజలు చేస్తూ వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తూ చేస్తూ వచ్చేవాళ్ళు. ఆయన అప్పట్లో ఊళ్ళో వాళ్ళు మా అంటే ఊళ్ళో ముసలివాళ్ళు వాళ్ళందరూ చెప్పారు, మీ నాన్న మామూలుడు కాదు రసం అని. అంటే ఎంత విప్లవాత్మకం అంటే హిందూ తత్వానికి ఇబ్బంది వస్తుంది అంటే కింద స్థాయి ఎవరైతే అక్కడ ఊళ్ళల్లో కొంచెం అప్పటికి ఇప్పుడు కొంత బాగా మారిపోయింది కానీ ఒక 20 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కొంచెం ఊరు బయట పల్లెలని అట్లని ఇట్లని అలాంటివి అంటే అప్పట్లోనే నాన్నగారు 80 సంథింగ్లోనే వాళ్ళని గుళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు. సూపర్. ఇంకొకటి అట్లా గుళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు ఎందుకనంటే వాళ్ళని దూరం చేసుకోకూడదు, లేకపోతే హైందవం మిస్ అయిపోతుంది, వాళ్ళు వేరే చోట ఎత్తుక్కుంటారు కదా. అవును, ఇప్పుడు వీళ్ళు రానినప్పుడు ఎక్కడొకక్కడ వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి ఆదరణ ఎక్కడ బాగా అనిపిస్తే ఎక్కడ ఇంట్రెస్ట్ అనిపిస్తే అక్కడికి వెళ్తారు. అలా వెళ్ళకుండా చేశాడు. అలా వెళ్ళకుండా మన ఊళ్ళో ఎందుకు రాకూడదు? తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు అంటే వాళ్ళంటే వీళ్ళంటే ఎవరు సరిగ్గా వెళ్ళరు, ఈయన వెళ్ళి పెళ్లి చేసి వస్తారు. ఇప్పుడు బిజీగా ఉన్నాడు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, డబ్బులు అక్కడికి వెళ్తాడు, అక్కడికి చేసేస్తారు. వాళ్ళు డబ్బులు ఇచ్చే దానికోసం కాదు, వెళ్ళిన ఆనందం ఆయన కూడా వాళ్ళు ఇచ్చే గౌరవం బాగుంది, బాగా అనిపించేది ఆయనకి వాళ్ళ గౌరవం. కానీ మాటే ఒక మాస్ ఫాలోయింగ్ లాగా ఉండేది ఊళ్ళో కూడా, ఏదన్నా చిన్నది వచ్చినా వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు ఇప్పటికి కూడా. సో అట్లా అట్లా కూడా కొంత ఉంది ఆయనకి. ఇప్పటికి కూడా వినాయకులు అని వెళ్ళంటే మా వాళ్ళందరూ అక్కడికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. సో అది కొద్దిగా సినిమాలో కూడా మీ నాన్నగారు క్లిప్ ఒకటి వేసినట్టున్నాం. అవును, నాకు ఆయన నటించాడు, నాకు నటించారు, అది గుర్తుండిపోయింది కదా లక్కీగా స్క్రీన్ మీద. అవును, 70mm స్క్రీన్ మీద నాన్నని చూసుకోవటం కంటే అదృష్టం. అవును, ఇందులో చాలా బెస్ట్ది 2 మినిట్స్ చేయాల్సిందన్న, అది చేస్తుంటే అసలు చాలా బాగుండేది. నీకు తృప్తి ఉంది? తృప్తి సినిమాకి కూడా అది ఆయన కోసమనే రాసుకున్నాను నేను. ఓకే, అది మిస్ అయిపోయింది. మిస్ అయింది. ఎవరు చేస్తున్నారు ఆ క్యారెక్టర్? మా మాయ అనుకుంటున్నాను, అది చేయించాలి. అదే అదే బ్యాలెన్స్ ఉంది, 5 రోజులు అది కూడా బ్యాలెన్స్ ఉంది. వెనక్కి ఎలా వెళ్తుంది? అది వారణాసిలో చేయాలా మీరు? వారణాసి కాదు, అది ఇక్కడే చేస్తా. వారణాసి కూడా ఉంది. ఓకే, ఉండింది బ్యాలెన్స్లో. బ్యాలెన్స్లో చేయాలి. అయితే ఆయన ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు? ఆయన మన అప్పుడు తానా సభలు జరిగినాయి కదా, అక్కడికి వెళ్ళేసి వచ్చారు. వెళ్ళేసి యుఎస్ నుంచి వస్తూ అప్పుడే లాక్డౌన్ స్టార్ట్ అయింది. ఢిల్లీలోనే ఎక్కడ ఒక 10 డేస్ ఆగిపోయారు, అక్కడే ఉండిపోవారు. అంటే దిగటం, ఎయిర్పోర్ట్లో దిగటం, అందరినీ దానిలో పంపించేసేసారు కదా. పంపించేసేసి 12 డేస్ ఉండి అప్పుడు వాళ్ళకి ఏదో పాసెస్ ఇచ్చేసేసి పంపించారనమాట. పంపించారు, ఇక్కడికి వచ్చాము, 3 మంత్స్ అయిపోయింది, ఇదంతా జరుగుతుంది. అప్పటి నుంచి ఆయనకి ఏదో చిన్న ఆయనకి అనిపిస్తూ ఉంది అన్ఈజీనెస్. కాకపోతే ఆయన దైవత్వంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే స్ట్రిక్ట్లీ, ఆయన ఒకసారి అనేవాళ్ళు 60 ఏళ్ళు, 67 ఆ సంవత్సరం కనుక దాటితే నేను 86 వరకు ఉంటారా, 2023 ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అని అనేవాళ్ళు. వరకు ఏంది నాన్న నేనుండి ఎప్పుడన్నా అట్లాగా మాట్లా, ఎప్పుడు మా మధ్య అంత మాటలు లేవు. యాక్చువల్గా నాన్నగారు ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు కానీ ఎప్పుడు నేను ఆయనతో నేను మాట్లాడిందే లేదు. అసలు చెప్పింది వింటమే వింటము
కొంచెం రావటం తలంచుకొని వెళ్ళిపోవటం, ఆయన ఏం చెప్పడం నేనే విన్నాను. అట్లా ఉండేది, కొంచెం దూరంగా ఉండేది, డిస్టెన్స్ ఎక్కువ ఉండేది. ఎందుకు వెళ్ళగా? ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఒక భయము గౌరవం వాటి వల్ల అంతే, వేరే ఏం కాదు. గౌరవం వల్ల ప్లస్ కొంచెం భయం కూడా ఉండేది ఫస్ట్ నుంచి. అది ఆయన అంటే ఊళ్ళో అట్లా గౌరవం, ఎక్కువ గౌరవం అట్లా ఉండేది కదా, అది మెయింటైన్ అయిపోయేది నాకు తెలియకుండా. అందుకని నేను ఎప్పుడూ ఆయనతో స్ట్రైట్గా కూడా మాట్లాడేవాడిని కాదు. అట్లా జరుగుతూ వస్తుండేది. ఎప్పుడన్నా అట్లా అంటే ఏందన్నా మీరు ఇట్లా అంటారు, ఇంత మాత్రం మాట్లాడి నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయావని అనుకుంటే, ఆయనకి ఆయనకి ఎందుకో 2022లో డౌట్ వచ్చింది. ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో డౌట్ వచ్చి ఆయనే వెళ్ళి క్యాన్సర్ టెస్ట్ చేసుకుంటే క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ అన్నారు. ఓ మై గాడ్. అట్లా జరిగింది. ఆయనకి ఆయనే వెళ్ళి ఎలా ఎలా అనిపించుంటుంది అంటే ఆయనకి? అదేదో చిన్న అంతే, ఆయనకి బాడీలో అనిపించిందో లేకపోతే మెడికల్గా కూడా అనిపించుండొచ్చు. ఆయనకి అది కాక జాతకం తెలుసు కాబట్టి అనిపించుండొచ్చు. వెళ్ళి చూసుకున్నారు, చూసుకున్న తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత అన్నీ ట్రై చేసాము, ఇంకా అన్ని విధాలుగా. యాక్చువల్గా అయితే ఏప్రిల్ తర్వాత ఆల్మోస్ట్ ఓకే, మళ్ళీ బ్యాక్ అయింది, అంటే తగ్గినాయి కూడా. సో మిరాకిల్ అని చెప్పి అన్నారు డాక్టరు, హ్యాపీ అన్నాం. నానేమన్నారంటే ఇంకా ఇంకేం పర్వాలేదురా, ఈ ఆగస్ట్ దాటితే ఇబ్బంది లేదు అన్నారు. అది జూన్లోనే మనకి అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికి. ఆ టైంలో మీరు ఎప్పుడు చూసిన హాస్పిటల్స్ దగ్గరే? నేను అప్పుడు శివమాలలో ఉండి ఇదే షూటింగ్ మీద విజయనగరం వెళ్ళా. విజయనగరం వెళ్తుంటే ఆయన అన్ని విషయాలు చెప్తున్నారు. ఎందుకు నాకు ఇప్పుడే ఎన్ని చెప్తున్నారు, ఇది అంటే జాగ్రత్తలు చేసుకోమ్మా, అది అన్ని విషయాలు. ఒక 10 అరగంట సేపు అంటే ఫస్ట్ టైం నాతో ఎక్కువసేపు మాట్లాడిందంటే అప్పుడే 1 అవర్ ఏమో మాట్లాడి ఉంటాను అట్లాగనమాట. అంటే నేనైతే ఇప్పటికైతే నేను ఇప్పటివరకు ఆయన లేరు అనేదాన్ని అసలు పెట్టుకోదలుచుకోలేదన్న, ఉన్నారు అనుకుంటేనే నాకు కొంచెం ప్రశాంతత. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా మా అన్నంత కాలం నాకు కష్టం అనేది తెలిసేది లేకుండా ఉండే. తర్వాత అసలు ఒక భగవంతుడు ఎన్ని కష్టాలు ఉంటాయని మనకి తర్వాత తెలుసు, ఇప్పుడు కాదు మామూలుగా తెలియట్లేదు. సో కాకి నాన్న చెప్పేది ఏంటంటే కష్టాలు వస్తుంటాయి, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఓపికతో ఫేస్ చేయాలనేది ఆయన ఉద్దేశం. జాతకాలు కూడా చెప్పేవారు? అవును, జాతకాలు మీద చాలా నాలెడ్జ్ ఉండేదట. చాలా రీసెర్చ్ లాగా, రీసెర్చ్ లాగా చెప్పేవారట, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది జరుగుతుంది. కానీ ఎవరిని నొప్పించేసేసి భయపెట్టేవాళ్ళు కాదు, అయితే అట్లా భయపెడితేనే ఈ రోజుల్లో మంచిదేమో. ఆయన అట్లా ఇది అట్లాగే ఉండు, ఇట్లాగే ఇది అయిపోతుంది, లేకపోతే అదే ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. అది ఆయన సిద్ధాంతం కాదు, చెప్పొద్దు అట్లాగా, అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పొద్దు. కొంచెం నీకు ప్రాబ్లం ఉంది, దీనికి ఇట్లా చేసుకునే పరిహారం లాగా చెప్పేవాళ్ళు. ఆయన చేయాల్సింది ఇప్పుడు మీరు ఆయనకు బాగా ఆప్తులు అనుకోండి, మీ గురించి మీకు చెప్పకుండా విపరీతమైన పూజలు అవన్నీ ఆయన చేయించటాలు చేయించటాలు చేసేవాళ్ళు. అంతేగాని మిమ్మల్ని పొద్దుగుకులు దాంట్లో ప్రెషర్లోకి నెట్టేసేసి మిమ్మల్ని ఆల్వేస్ వర్క్ కూడా మానిపించేలా అంత లావును భయపడిపోయి నువ్వు ఇక్కడ కూర్చోవద్దు, లెఫ్ట్లో కూర్చో, ఎక్కడైనా కూర్చో భూప్రపంచంలో అన్నట్టుగానే మెయింటైన్ చేసి, అంటే మన హిందూయిజాన్ని మరి దానిలో మరి ఎడ్జ్లోకి తీసుకెళ్ళొద్దు, చాలా పద్ధతిగా దానిలోనే ఉండాలి, అప్పుడే ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. ఒకవేళ అవి ఉన్నా సరే మనం అలా భయపెడితే అవన్నీ కూడా తప్పుగా మారిపోతాయి. హైందవానికే దాన్ని తప్పుగా ఆలోచిస్తారు అన్నీ, అంటే అందరూ ఇప్పుడు బ్లేమ్ వేస్తుంది కూడా అలాంటి వాటి వల్ల. అలా భయపెట్టేసేసి చేయటం వల్ల అలా భయపెట్టద్దు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అది అది అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు. నిజంగా కూడా అది అది ఆయన నిజమే. కానీ అలా చెప్తున్నట్టు వల్ల ఆయనకి నేను నా ఉద్దేశం ఆయనకి రావాల్సినంత ఇంకా రాలేదేమో క్రెడిబిలిటీ అనేది నా ఉద్దేశం. అది అలా ఏమి ఉండదు. ఇప్పుడు మీరు చెప్పకుండా కూడా మాకు చాలా తెలుసు ఆయన గొప్పతనాల గురించి. అట్లానే అలా ఏముంది. ఇకపోతే నాన్నగారి టాపిక్ని కొంచెం పక్కన పెడదాం, లైటర్ వేం చేస్తాను. మళ్ళీ నీ లైఫ్లో నీకు కూడా పెళ్ళైంది. అవును పాప, ఏం చెప్పండి మీ ఫ్యామిలీ గురించి. ఏం లేదండి, నాకు 32 ఇయర్స్ వచ్చే వరకు అసలు పెళ్ళి ఆలోచన లేదు, తెలియలేదు, అసలు తెలియలేదు పెళ్ళి ఆలోచన లేదు. ఏదో తిరుగుతున్నాను డైరెక్ట్గా తెల్లటం రావటం ఇదే ఉద్దేశం ఉండేది. నేను పెళ్లి చూపులకు కూడా వెళ్ళింది లేదు, మా పెద్ద కూతురునే చేసుకున్నాను. ఓకే, ఇంట్లో అమ్మాయి అంటే మా నాన్న ఫిక్స్ చేశారు. అది కూడా అదే వద్దన్నా, ఇంకా ఎవరిథింగ్ రిలేటెడ్ అంటే ఒక ఫైన్ డే పిలిచారు ఇట్లా ఇట్లా అని చెప్పారు. నేను ఒకటే ఒకటి చెప్పాను, ఆయన ఎదిరించలేదు. కానీ అదే మరి చిన్నపిల్ల కన్నా కొంచెం ఈజీ గ్యాప్ ఉంటుంది, నాకేమో అప్పుడు అట్లా చూడలేదు. ఆయన కూడా తను అడగండి ఫస్ట్, ఒకవేళ మీరు ఫిక్స్ చేస్తున్నారా అంటే ఆయన ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. నీ అభిప్రాయం అడుగుతున్నా, నువ్వేం ఒప్పుకోమని చెప్పట్లేదు, చాలా స్ట్రిక్ట్గా చెప్పారు, ఒప్పుకోమని చెప్పట్లేదు, నీ అభిప్రాయం చెప్పు.
సరే అంటే మీరు నిజంగా మంచిదని భావిస్తే ఓకే, కానీ ఫస్ట్ తన అభిప్రాయం కనుక్కోండి అని. అంటే మ్యాటర్ ఏంటంటే తను ఆల్రెడీ అడగటం ఫస్ట్, తను తను ఇంట్రెస్టెడ్ మామయ్యనే చేసుకుంటాను అన్న తర్వాతే నన్ను అడిగారు. అక్కడ పెద్ద చాయిస్ కష్టాల్లో కూడా ఇబ్బంది లేదంటే తను చేసుకోవడం వల్ల అంటే ఇంట్లో వాళ్ళు విన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటారు. ఇంకోటి అది మొత్తం ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబం, నాకు ముగ్గురు అక్కలు అందరూ అంటే చాలా క్లోజెస్ట్లోనే ఉన్నాం. తర్వాత మాకు మా పిన్నమ్మ వాళ్ళు ఊర్లో వాళ్ళ పిల్లలు ఊరి దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళ పిల్లలంటే నాకు సొంత తమ్ముళ్ళలాగా, నాకు ఇద్దరు తమ్ముళ్ళనే చెప్తా. తర్వాత మా మావయ్యకి మా అమ్ముడు ఒకనిచ్చాం, ఆయన ఇప్పుడు మా నాన్నగారు లేని ప్లేస్లో ఆయన అట్లా ఎవ్రీథింగ్ పెద్ద ఇచ్చారంటే అదే అట్లాగా అందరినీ నాకు సపోర్టర్స్ ఇచ్చేళ్ళు. అంతే మీరు ఒక్కడే కొరకు కదా యాక్చువల్లీ ఒక్కడే. అదే అదే నాకు అది తెలుసు. ఎందుకని మీకు అన్ని రకాలుగా ఏ రకమైన కష్టం లేకుండా అది విపరీతమైన ప్రేమ నేనంటే నేనే తక్కువ చూపించేవాడిని. అంటే ఆ ఒంగోలు బ్లడ్లోనే ఉంటుందేమో అది కొంచెం అలా అలా కనబడతారు. కానీ ఎమోషనల్గా మీరు ఎంత ప్రేమికులు లోపల ఉంటుంది బయటకు కనబడకుండా, కరెక్ట్? అవును. ఏం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైనా ఒకటి రెండు డిస్కషన్ జరుగుతున్నాయి, ఇంకా నాట్ ఎట్ ఫైనలైజ్డ్. ఓకే, ఏం జరుగుతుంది అనేది ఇంకా చూడాలి. ఇది కూడా ఏదే పని చేసుకుంటూ పోదాం, భగవంతుడు ఏది ఇస్తే అది. బట్ ఈ షూర్ షాట్ అయితే మాత్రం దీన్ని మా నాన్నగారు ఆశీస్సులతో కావచ్చు, నా కష్టంతో కావచ్చు, భగవంతుడి దయవల్ల కావచ్చు హిట్ అయితే కొడతాం. జై శ్రీకృష్ణ అన్నట్టు జై శ్రీకృష్ణ కొట్టేస్తారు ఏం కాదు అన్న దేవ 100%. అసలుకి మీ టైటిల్లోనే ఎంత పాజిటివిటీ ఉంది. అదే దేవగనందన వాసుదేవలో ఒక కథ ఉంది. అవును, ఒక కథ చెప్తున్నారు అందులో. నేను ఆ కథను రివీల్ చేసి దాన్ని మూడ్ స్పాయిల్ చేయను, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లైన్, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అవును, ప్రతి హిందూ అనే కాదు, అవును, ప్రతి సినిమా లవర్ కూడా ఎంజాయ్ చేస్తాడు. అవును, నాట్ ఓన్లీ ఇది హిందూ అని కాదన్న, ధర్మానికి అధర్మానికి అన్న, మహాభారతంలో చెప్పారు కదా ప్రతి దాంట్లోనే ఉంటుంది. చాలా చాలా కథ ఒక కొత్తగా అయితే స్క్రీన్ ప్లే ఉంటుంది అన్న, కథనం మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ వర్మకి థ్యాంక్స్ చెప్పారు ఈ సందర్భంగా? చెప్పాను కథ ఇచ్చినప్పుడు. డెఫినెట్గా అదే ఇంపార్టెంట్, ఫస్ట్ ఆది మూలం అంటారు కదా. కానీ యాక్చువల్గా మీరే ఒక కథకుడు. అవును, మీరే కథ రాసుకుంటారు. అవును, అలాంటి మీరు వేరే వాళ్ళ కథ రాస్తున్నప్పుడు, అవును, అంటే మీ కథ రాసుకునేటప్పుడు ఉండే ఒక తృప్తి వేరు ఉంటుంది. అవును, వేరే వాళ్ళ కథని చేస్తున్నప్పుడు ఒక భయం ఉంటుంది. అవును, తృప్తికి భయానికి మధ్యలో అవును ఒక చిన్న గీత ఉంది. అవును, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? అది నాకు ఓన్ చేసుకోవడం ద్వారా అన్న. ఎప్పుడైతే కథని, కథ ఇచ్చిన వ్యక్తి నన్ను నమ్మి కథని నీకు అనుగుణంగా తీసుకెళ్ళు, కథ ది బెస్ట్ చేసుకో, అతను మిస్ అవ్వద్దని చెప్పినప్పుడు దాన్ని పూర్తిగా నాకు అనుకూలంగా కావచ్చు, లేకపోతే నాకు ముందర కథ విన్నప్పుడు ఉన్న డౌట్లు కావచ్చు, వాటన్నిటిని తీసిపడేసి ఎండ్ ఆఫ్ ద డే అందరికి నచ్చే సినిమా తీయటమే కదా. కరెక్ట్, సో అది ఫుల్ఫిల్ అవుతుంది అన్న ఈ సినిమా ద్వారా. ఫెంటాస్టిక్. కథనం మాత్రం నేను స్క్రీన్ ప్లే వైజ్ కూడా రేపు నాడు మీరు ఊహించినటువంటి ట్విస్ట్లు వాటిని అనేది ఎంజాయ్ చేస్తారు, కంపల్సరీ చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు ఎంత మేరం మాట్లాడుకున్నా అన్న, ఒక ఒక మార్కెట్ డిమాండ్ అండ్ సప్లై. అవును, ఒక రూపాయి పెడితే అవును ఇంకొక రూపాయి రావటం కోసం ఎవరైనా పనిచేస్తారు. అవును, అశోక్ గల్లా గారిని పెట్టుకొని అన్న మీ ఫ్రెండ్ బాలకృష్ణ గారు, అవును, ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ హిందీ సేల్ అయిందన్న. ఓ, ఇది ఫ్యాంటాస్టిక్ న్యూస్. మా సినిమా ఆల్రెడీ అంటే ప్రశాంత్ గారు కావచ్చు, మనకి మనకి హిందీ ఇది కునాక్ కూడా సంబంధించిన అవును చాలా మంది చూసి మనం చూపించిన యాక్షన్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ నాత్ మా సైడ్ నుంచి హిందీ అయితే మాత్రం ఇదయింది. తర్వాత బిజినెస్ కూడా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం తీసిన సినిమా మీద నమ్మకంతో, ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు చాలా హైకి వెళ్ళి కూడా తీస్తున్నారు. అవును, కరెక్ట్. ఎందుకనంటే అంటే అసలు ఏమి లేని చోట తీస్తే కూడా వర్కౌట్ అవ్వదు, కానీ ఇక్కడ అసలు ఏం లేనిది కూడా కాదు ఇక్కడ. కరెక్ట్, కరెక్ట్. అశోక్ గల్లా అవును అవును, నీకు గనక కరెక్ట్గా గనక కుదిరి కొడితే కుమ్మస్థలం కొట్టినట్టే, జాక్పాట్ కొట్టినట్టే మా ప్రొడ్యూసర్ కూడా. సార్ జరుగుతుంది అన్న, షూర్గా 100% జరుగుతుంది. అది అది మీ యాక్షన్ బ్లాక్స్ చూడగానే అదే ఆ సాంగ్ది మీరు అలా పైకి వెళ్తుంది డ్రో, మామూలుగా కెమెరా టాప్ యాంగిల్లో నుంచి వచ్చి ఆ బ్యూటిఫుల్ విజువల్స్ కనబడగానే ఆటోమేటిక్గా ఎవరికైనా ముద్దు వచ్చేస్తాయి. అవును కదా. అవును, అవన్నీ ఇంకా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతాయి. అవును, ఇప్పుడు అట్లా అనుకుంటే మన ప్రశాంత్ వర్మ గారు అవును తేజస్ సర్జన్ పెట్టి 50 కోట్లు. అవును, అంటే ఆ కథ రేంజ్, కథ రేంజ్ ఇప్పుడు ఆయన ప్రొడ్యూసరే అన్నారు 70 కోట్లు పెట్టి తీస్తే ప్యాన్ ఇండియాలో క్రేజ్ తీసుకొచ్చామని.
సో మనకున్న స్థాయిలో కూడా మనం తీసుకొచ్చే అవకాశం ఇందులో ఉంది ఉంది అంటే మనం పెట్టిన బడ్జెట్కి ఈజీగా మనం సర్వైవ్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ మోడ్ అయితే 100% వెళ్తాం, తర్వాత సక్సెస్ అవుతుంది 100% అందరికి నమ్మకం ఉంది. కరెక్ట్, నమ్మకం ఉంది. మినిమం గ్యారంటీతో ఓపెనింగ్స్తో స్టార్ట్ అవుతుంది అన్న. కరెక్ట్, ఓపెనింగ్ అట్లా వచ్చిన తర్వాత పెరుగుతుంది కానీ తగ్గదు. సరే, మొదటి సినిమానే హీరో హీరో అనే టైటిల్తో వచ్చాడు. అవును, ఓకే, అవును. ఒక 2 అక్షరాల హీరోతో అలా వచ్చేసి ఇవాళ రోజున ఒక భారీ ఒక టైటిల్తో వస్తున్నాడు. అవును, దీనికి సంబంధించి మేనమామ ఎంత అనుకున్నా, ఎంత అవుననుకున్నా కాదనుకున్నా, మేనమామకి సొంత బిడ్డలాగానే ఆలోచించి ఆలోచించి అడుగులేయాలని. అందులోనూ ఏమి లేని వాళ్ళు అయితే ఏటొకటి వెళ్ళినా దానికి ఒక ఏముండదు. అవును, ఇది ఎంత ఎస్టాబ్లిష్, ఒక మహాసామ్రాజ్యంలో నుంచి వస్తున్న ఒక పిల్లడు, చాలా బాధ్యత, ఎంత బాధ్యతతో కూడిన పని. మేనమామ మాట పోకూడదు, మేనమామకి ఇబ్బంది కలగనీయకూడదు, అలాగనే ఫ్యామిలీకి పేరు తేవాలి, అతనికి అతను స్థిరపడాలనే కోరిక, ఇవన్నీ ఉంటాయి కదా. వీటిని అశోక్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు? మహేష్ బాబు గారు ఏమన్నారు? మహేష్ బాబు గారు అయితే మధ్యలో ప్రతిదానికి ఆయన ట్వీట్ చేస్తూ ఆయన సపోర్ట్ని ఇస్తూనే వచ్చారు. మీరు కథ చెప్పారా? లేదు. మీరు మీరు కలిసారా? అసలు లేదు, కలవలేదు. కలవలేదు, అంటే మహేష్ బాబు గారి ఇన్వాల్వ్మెంట్ అసలు ఏం లేదు? ఏం లేదు, బట్ కథ తెలుసు ఆయనకి. అంటే హీరో లైన్గా వెళ్ళిపోయి ఇట్లా ఇట్లా మా ఆయన చెప్పుకోవడం ఏదో సంథింగ్. నమ్రత మేడం కూడా వచ్చారు ఓపెనింగ్కి. సో నమ్రత గారు మేడం వచ్చారంటే ఆటోమేటిక్గా వాటెవర్, ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు కానీ ఇదైతే ఆర్ అయితే ఉంటుంది కదా, సంథింగ్ 100% సంథింగ్ నీట్గా అయితే తీసుకెళ్లాలనే ఉద్దేశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే నేనైతే కలిసింది ఏం లేదు. గల్లా జయదేవ్ గారిని కలిసారా? జయదేవ్ సార్ని కలిసి, చాలా ఆయన జెంటిల్మెన్, పర్ఫెక్ట్. అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, జాగ్రత్తగా. అర్జున్ ఏంటి ఇదా 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 అంటే క్లియర్గా తెలుసుకుంటారు, 10 నిమిషాల్లోనే మొత్తం మ్యాటర్ ముగిస్తారు. కలిసింది కూడా 3 టైమ్స్ అట్లా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా ప్రొఫెషనల్, టైం వేస్ట్ చేయరు, అలాగని ఎక్కువగా చెప్పారు. వాళ్ళ వాల్యూ మనీ కాదు, టైం టైం ఆ టైంకి వాల్యూ చాలా. ఆ ఫ్యామిలీ అందరూ కూడా నిజం. మీరు 4 గంటలకు మీటింగ్ అంటే 3:45కి మన కోసం అక్కడ ఇంటి ముందు ఒకళ్ళు వెయిట్ చేస్తుంటారు, పలానా వాళ్ళు వస్తారు లోపలికి తీసుకురండి. ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్గా ఆయన 4 o'clock అన్నా ఉంటే 3:55కి వెళ్ళేటికి వాళ్ళు ఇప్పుడు హీరోని కలవడానికి రెడీగా ఉంటారు. మనకు ఫోన్ వస్తుంది వచ్చేస్తున్నాను 2 మినిట్స్ అంటాం, లోపల రెడీగా ఉంటారు. మన లోపలికి వెళ్ళి కూర్చునేటట్టు ఆయన కూర్చునేటట్టు కరెక్ట్గా 4:00 to 4:00 వచ్చేస్తారు. 4:00కి కరెక్ట్గా అలా వచ్చేస్తారు అందరు. అలా వచ్చేసి మంచిగా కాఫీ వస్తుంది, చెప్పండి ఇది అంతే అంతే ఎగ్జాక్ట్గా. అసలు ఎంత ఎంత అంటే నేను చాలా మందితో ట్రావెల్ చేశాను కదా, ఇవి ఈ ఫ్యామిలీకి ఉన్న కమిట్మెంట్, ఒక ఒక డెవలప్మెంట్ అవ్వాలన్న వాడికి ఎన్ని నేర్చుకుంటాడు, ఎంత కష్టపడతాడు ఆ అబ్బాయి కూడా. హీరోగా అతను చాలా పెద్ద ఎత్తులు చూస్తాడు, గ్యారంటీ. దేనికంటే నేను వాళ్ళతో కూడా నేను మాట్లాడింది, మహేష్ బాబు మొదటి సినిమాకి 2వ సినిమాకి కూడా ఇంత వర్క్ చేసింది కానీ ఇంత యాక్ట్ చేసింది కానీ లేదు మనం గమనిస్తే. మనం గమనిస్తే అంటే ఇక్కడ వేరే వాళ్ళని కంపారిజన్ ఎందుకు చేస్తున్నామంటే ఇంట్లోనే మనుషులు ఉన్నారు, లేదంటే అసలు కంపారిజన్ ఏం లేదు. కానీ ఇతను ఎంత కష్టపడతాడు అనేది ప్రూవ్ అవుతుంది. అశోక్ గారిలో మీరు గమనించింది, బయట ప్రపంచానికి తెలియంది ఏంటి చెప్పండి? బయట ప్రపంచానికి తెలియంది అని అంటే ఆయన చూస్తే అంత మాస్ హీరోలాగా యాక్టింగ్ చేస్తారు అనుకోరు, చాక్లెట్ బాయ్, చాక్లెట్ బాయ్ అనుకుంటారు. ఇప్పుడు కొంత తెలిసి ఉంటుంది, సినిమా చూసాక అసలు మొత్తం తెలుస్తుంది బయట ప్రపంచానికి, అది మాత్రం చెప్పగలుగుతా. అతను చూస్తేనే సిన్సియర్గా ఉంటాడు, హంబుల్గా ఉంటారు, ఇవన్నీ తెలిసిపోతాయి. జోబీలుగా ఉంటాడా? చాలా చాలా సైలెంట్గా మాట్లాడుతూ జోక్ వేస్తారు. నవ్వు సార్ ఇది అంటే సార్ అది చూసే వాళ్ళు ఎట్లా అవుతారు, ఇది ఉంటుంది, పెద్దగా ఉండదు, చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ చాలా ఉంటుంది, చాలా 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 జోవియల్. ఆయన సీరియస్గా అసలు ఉండరు, ఉండరు. అవును, హాయిగా ఉంటాడు, హాయిగా ఉంటారు, హాయి ఎందుకు అన్నట్టు ప్లెజెంట్గా. వీళ్ళంతా వీళ్ళతో పనిచేస్తుంటే మనకే అంత హాయిగా హాయిగా ఉంటుంది, మనకి ఏ ప్రెషర్ ఉండదు అవతల సైడ్ నుంచి. ఇప్పటి వరకు ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? ఎగ్జాక్ట్గా 57 డేస్ 58 డేస్ చేశారు. 58 + 6 6 + 5 అంటే సాంగ్స్ అన్ని కలిపితే ఒక 71 డేస్ దాకా అవుతుంది అన్న. పర్ఫెక్ట్ ప్లానింగ్ అయింది, పర్ఫెక్ట్ ప్లానింగ్ అయ్యి 71 డేస్ అనేది అంతే. మనం అంటే 75 లోపల చేద్దాం అనుకున్నాం, ఆల్మోస్ట్ 70 to 75 మధ్యలో. యాక్చువల్లీ మీరు ఎప్పుడు మీ మొదటి సినిమాకి కూడా మీరు చెప్పిన డేట్స్లోనే దాదాపుగా చేశారు. వాళ్ళు నేను ఫస్ట్ ఏ డేట్ అయింది చెప్పానో దానిలోనే ఒకరోజు తక్కువే అయింది, ఒకరోజు తక్కువే ఉంటుంది, బాగా గుర్తుంది. అవును, అంత ప్లానింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు?
ప్లానే లేదు, సార్తో తిరుగుతూ సిన్సియర్గా ఉండటమే ప్లానింగ్ అలవాటు అయినట్టుంది. అంటే అలర్ట్గా ఉండటం. ఆయన కూడా అంతే, పని రాక్షసుడు. అవును, ఎప్పుడు ఎప్పుడు పని కథ, పని కథ, పని కథ, సినిమా అంతే, ఇంకేం ఉండదు ఆయనకి. అవును, అదే అదృష్టం అనుకుంటా అబ్బా మీ అందరికి. అవును, ఏ మాటగా మాట, ఏ మాటగా మాట. ఏమంటున్నాడు బోయపాటి గారు? హ్యాపీ అంటే ఆయన నా ముందర కూడా ఎక్స్ప్రెస్ ఎక్కువ చేయరు, బట్ వెరీ హ్యాపీ. హీస్ వెరీ హ్యాపీ. మావాడే, మావాడు బాగుండాలని కోరుకుంటారు. మీ సినిమాకి వచ్చి ఎన్ని ప్రమోషన్స్ చేశారబ్బా? అవును, అసలే దీనికి సంబంధించి కూడా మీకు అతి త్వరలోనే మంచి కాలు బాగా చేసావని చెప్తారులే. అదే అదే అది చెప్తారు. అది మనం నేను ఎమ్మటే టీజర్ అయింది, టీజర్ అయిన తర్వాత చాలా బాగుంది అని చెప్పి చెప్పారు. అది జరుగుతుంది. అదే అదే నేను అడుగుతున్నా, అప్రిషియేషన్ ఎప్పుడు ఉంటుంది? ఎంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, అప్రిషియేషన్ ఎప్పుడు ఉంటుంది. అందుకని నేను ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయను. అది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేది అసలు ఉండదు. బట్ ఆయనే ఇప్పుడు ఆయనకి నాకు నిజంగా అవసరం అని అనుకుంటే ఆయనే వస్తారు. కరెక్ట్. సో ఇప్పుడు మనం అడగాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే సొంత బ్రదర్ ఉన్నాడు. అంతే. మీ మొదటి సినిమా నిర్మాతల గురించి చెప్పండి. మొదటి సినిమా నిర్మాత అంటే నేను మస్ట్ అండ్ షూట్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రవీణ గారికి ఫస్ట్. ప్రవీణ కడియాల. నేను ఫస్ట్ అప్పుడు డే వన్ కూడా చెప్పింది అదే. ప్రవీణ గడియాల గారికి, ఆమె మిమ్మల్ని విపరీతంగా నమ్మారు. విపరీతంగా నమ్మారు. మీరు కూడా గుర్తుంటే మనం ఎన్నిసార్లు గుర్తున్నాం సిట్టింగ్లకి. అవును, ఆ అమ్మాయి కూడా నమ్మిన మనుషుల్ని. నన్ను కూడా సొంత బ్రదర్ కంటే ఎక్కువ. చాలా బాగా మా శివ. అవును, అంటే వాళ్ళ ప్రేమలో చాలా నిజాయితీ ఉంటుంది. నిజాయితీ ఉంటుంది. ప్రవీణ గారు కానీ, అనిల్ కానీ, వాళ్ళు మన అనేది తెలుస్తుంది. అంటే జెన్యున్గా ఉంటారు. అంటే ఇప్పుడు దాని గురించి ఒక డిస్కషన్ ఏముండదు. అయిపోయిందబ్బా, ఏదో పెద్ద పెరిగిందా లేదా తగ్గిందా, ఓకే వదిలే, ఫైనల్గా ఆమె హ్యాపీయే కదా, అంత ఫ్రీగా చెప్తారు, అంత ఇదిగా ఉంటారు. ఫస్ట్ నన్ను నమ్మి మాత్రం నాకు, ఫస్ట్ నన్ను పుష్ చేయడానికి ఫస్ట్ నన్ను నమ్మింది మాత్రం ప్రవీణ మేడం గారు. నాకు అది ఎప్పటికీ గుర్తుంటుంది. వెరీ గుడ్. ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ నాకు ఆవిడ గారి మీద ఉంటుంది, నాకు ఎప్పటికీ ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంత, ఇప్పుడు ఒక ప్లస్ మాట్లాడుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఇంకోటి కూడా మాట్లాడుతూ ఉంటాం. మైనస్లు ఉంటాయి. మైనస్లు ఉంటాయి ఉంటాయి. మీకున్న బలం ఏంటి, మీకున్న బలహీనత ఏంటి సినిమా పరంగా? నాకున్న బలం నిజాయితీ అన్న. సినిమా పరంగా? సినిమా పరంగానే. అంటే నిజాయితీ మీన్స్ ఏది చెప్తామో అది తీసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకున్న బలహీనత కూడా అదే. అంటే మనం కొన్నిసార్లు కొన్ని మాట్లాడు, నాకు కొంచెం యాక్చువల్గా సినిమా పరంగా చెప్పాలంటే, సినిమా పరంగా నాకు పిఆర్ స్కిల్స్ చాలా తక్కువ. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి కూర్చోడానికే చాలాసేపు ఆలోచించిన తర్వాత, లేదు అన్న పిలిచినప్పుడు మనం చేసుకోలేకపోతే ఎట్లా కానీ మనకు ఆలోచించలేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరికి చేయరు, అదే మనం చేసుకోవాలి. సో అది చేత కాదు, నాకు చేయాలి, అది చెయ్యాలి. నేను అంటుంది మీరు చెప్పింది నిజం, చెయ్యాలి, చేసుకోవాలి. కానీ చేత కాకపోవటం నాకున్న మైనస్ అంట. నో ప్రాబ్లం. బట్ కొన్ని కొన్ని తన్నుకు వచ్చేస్తాయి. అంటే నీకున్న పేరు, నీకున్న టాలెంట్ని ఎవరు ఆపలేరు. అదే, అది నీ మీద నీకున్న నమ్మకమేమో కానీ. బట్ టుడే ఇప్పుడు అడగకపోతే అమ్మ కూడా పెట్టదనే ఒక సామెత నిజంగా కూడా అది నిజం. ఎందుకంటే ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో నీ గురించి నువ్వు ఐడెంటిటీ చెప్పుకొని, అరే ఆ టీజర్ అందరూ క్లాప్స్ కొడుతుంటారు, అది నువ్వని తెలియకపోతే ఎలాగా? అదే అదే, నువ్వు కొని చెప్పే ప్రయత్నమేనా అది కూడా? అవునన్న, కరెక్ట్. ఎందుకంటే ఒక అద్భుతమైన టాలెంట్స్ని, బండిల్ ఆఫ్ టాలెంట్స్ ఉన్న పీపుల్ ఇలా, నాకు తెలిసి నా బెస్ట్ ఫ్రెండ్స్ 10 సినిమాలు తీశాడు రాజశేఖర్ రెడ్డి అని, బయటికి రాడు. అదే, ఎన్ని డబ్బులు పోగొట్టుకున్నాడు, ఎన్ని డబ్బులు వచ్చినాయో, ఎంత మంది రాజశేఖర్ గారు కలిసాం కదా టక్కన. రాజశేఖర్ గారు చాలా కూల్ పర్సన్. ఆయన మాట్లాడే విధానం అంతా కూల్గా అలా వెళ్ళిపోవటం వల్ల కూడా అదే చెప్తున్నా, ఎక్స్పోజ్ చేసుకోలేకపోతున్నా సమస్య. అది 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 ఉండొద్దు మీకు. మీరు మంచోళ్ళు, నిజాయితీ పరులు. మీరు బయటికి రావాలి, మేము చేస్తామంటేనే సినిమాలు తీయడానికి చాలామంది ఉన్నారు నిజాయితీ గెలవాలని పెట్టి. కానీ మీరెవరో తెలియదే. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ద్వారా తెలియాలి, ఓహో పలానా గుణా 369 తీసిన డైరెక్టర్ ఇతన, పలానా సినిమా తీస్తుంది ఇతన, దేవకి నందన వాసుదేవ తీస్తుంది ఇతన అనేది ఖచ్చితంగా అర్జున్ జంధ్యాల పేరు మారుమోగాలి, పలానా ఒంగోలు అబ్బాయి అని తెలియాలి అనేది నా ప్రయత్నం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు సినిమా పరంగా కనుక మాట్లాడితే, నేను సినిమాని బాగుంది అంటే ఎంత నెత్తినేసుకుని భుజానం వస్తాను, బాగలేదంటే కూడా అంతే ఖచ్చితంగా నిజాయితీ చెప్తాను. అది నా బలహీనత, నా బలం. అవును.
మీ సినిమాల్లో అవును ఎమోషనల్ని ఎంత క్యారీ చేస్తారు, అవును ఒక మాస్ హీరోని అలా నిలబెట్టేస్తారు ఆకాశానికి, అవును ఎందుకో ఎంటర్టైన్మెంట్ వాళ్ళు మిస్ అవుతుంది. అన్న యాక్చువల్గా అయితే గుణా 369 నేను చేసిన తప్పు ఏంటంటే, అంటే అది సక్సెస్ ప్రొడ్యూసర్స్కి అంటే అనుకున్న రేంజ్లో మిగలకపోయినా, ఇప్పుడు 10 రూపాయలు ఉన్న దగ్గర రూపాయి మిగిలిన దే ఆర్ సేఫ్, తర్వాత తీసుకున్న వాళ్ళు సేఫ్, అందరు సేఫ్. కానీ ఈరోజు నాకు ఇంకా ఎక్స్పోజ్ రాకపోవటానికి కానీ నేను ఇంకా పూర్తిగా నిలబడకపోవటానికి కారణం ఏంటంటే, ఫస్ట్ నేను గుణా 369 పూర్తిగా నమ్మినప్పుడు చాలా రా రస్టిక్ కల్ట్ మూవీలాగా అనుకున్నాను. కరెక్ట్, ఇంకా కల్ట్గా, ఇంకా కల్ట్గా. సెకండ్ బిఫోర్ ఇంటర్వెల్ 10 నిమిషాల ముందు నుంచి స్టార్ట్ అయితే ఎండ్ వరకు ఎలా ఉందో ఫస్ట్ హాఫ్ కూడా అదే రేంజ్లో ఊహించుకొని ఉన్నాను. అంటే తెలుగులో ఇంత రా డైరెక్టర్ ఎవడరా అనేలాగా తీద్దాం అనుకున్నాను, అసలు అంత ప్లెజెంట్నెస్ కూడా లేకుండా, అంటే ఊహకందనటువంటి రస్టిక్తో చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని కొన్ని సబ్జెక్ట్ మీద ఇదితో దాంతో మధ్యలో లవ్ స్టోరీలు వీటన్నిటి పెంచుకుంటూ వెళ్తాం వల్ల అది మిస్ అయింది. ఓకే, అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలంటే నేను అదే అన్నాను అన్న, సాంగ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు. నేను యాక్చువల్గా అయితే విపరీతమైన మాస్ సాంగ్స్ ఇష్టపడతాను, రికార్డింగ్ డ్యాన్సులకు వెళ్ళేవాడిని చిన్నప్పుడు, అంటే అన్ని చూసి వచ్చినవాడిని. అంటే చాలా మా ఊళ్ళో పక్కన స్టే టాటర్ మీద నిలబెట్టి ఊర్లో చిల్లు మనకి ఉంటారు కదా గర్ల్స్ తీసుకొచ్చి ఎగెడుతుంటే చూసిన వాళ్ళని, అంటే మామూలుగా తెలుసు మీకు జనరేషన్ తెలుసు. ఇప్పుడు కరెంటు ప్రభలు తెలిసిన వాడికి ఊరు మాస వాడికి అర్ధరాత్రి వెళ్ళి చూసి వచ్చిన వాడికి ఎంత మాస్ ఇవ్వకుంటాడో అవన్నీ తెలుసు. సో ఆ ఎంజాయ్మెంట్ అంతా ఇష్టం. సో ఆ జోనర్ ఆఫ్ సబ్జెక్టు అలాంటివి చేసినప్పుడు అలా చేయాలనేది నా ఉద్దేశం అన్న, అంతే. ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఇంకోటి. కానీ ఈ సబ్జెక్టుకి అవసరం లేనప్పుడు ఆ కథకి కావాలని ఇరికించకూడదు అనేది నా ఉద్దేశం అన్న. ఎంతో కొంత నేను గుణా 369 ఇరికిచ్చా లైట్గా, అది కొంత నాకు చూసుకుంటున్నప్పుడే ఇదిగో ఈ 10% ఇంకొద్దిగా ఉంటే బాగుండేది కదా, నేను ఇన్నర్గా ఫీల్ అయింది. సో కరెక్ట్, అది నాకు తెలుస్తుంది. అంటే నేను అదే అంటున్నాను, నా సినిమా కదా అని చెప్పి నేను ఓవర్ జడ్జ్మెంట్ చేసుకోను, నిజమైన జడ్జ్మెంట్తోనే ఉంటాను. కాకపోతే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది, నాకు మొదటిసారి మీ సినిమాని స్క్రీనింగ్ చేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చిన ఇంటర్వెల్ బ్యాంగ్ చూసి, అవును బాబోయ్ ఏంట్రా బాబు. అదే మీరు కథ చెప్పే విధానంలోనే ఆ 7 వచ్చి అలా కొడతారు అనగానే అలా చేస్తా ఉంటుంది ఇంటర్వెల్లో తలలెగి తగ్గుతారు. అది అసలు ఎవరు ఊహించరు అన్న, ఎవరు ఊహించరు. ఇంటర్వెల్ లాస్ట్ 20 ఇప్పుడు వచ్చి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అన్నిటికన్నా ది బెస్ట్ అన్న, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. 100% నాకున్న బడ్జెట్ పరిధిలో నేను చాలా ఎక్స్ట్రాడినరీ నిజంగా చేసావు. కార్తికేయ కూడా అంత బాగా చేశాడు, ఎక్స్ట్రాడినరీ. అట్ ద సేమ్ టైం కార్తికేయ ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అవును, ఎన్ని సినిమాలు నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి. అవును, అంటే ఇప్పటికీ కూడా దానికి నిర్మాతలకి నేను థ్యాంక్స్ చెప్పాల్సింది. అది అది నిజం చెప్తున్నా. అందుకే నేను నిర్మాతల పాయింట్ని అడిగి ఇవన్నీ తీసుకొస్తున్నాను. అవును, బికాస్ వాళ్ళ విజన్, అవును వాళ్ళు నమ్మింది, వాళ్ళకున్న బడ్జెట్ పరిధి, వాళ్ళ సినిమా ప్రొడక్షన్లోకి వచ్చినప్పుడు ఎంత నిజాయితీగా నిక్కచ్చిగా ఒక సినిమాని బ్రాండ్గా నిలబెట్టాలనుకున్నారు వాళ్ళు, అలా నిలబెట్టారు, చేశారు 100% చేశారు. అందుకనే ఆ సినిమా ఇప్పటికీ ఒక్క రైట్స్ కూడా లేవు, అన్నీ అమ్మేశారు. అదే తమిళ రైట్స్ అమ్మారు, హిందీ డబ్బింగ్ అమ్మారు, కన్నడ రైట్స్ అమ్మారు, శాటిలైట్ అమ్మారు, నెట్ఫ్లిక్స్కి వెబ్ ఓటీటీ అమ్మారు, ఇన్ని చేయగలిగారు. అవును, అంటే వాళ్ళల్లో ఉన్న ఒక క్వాలిటీ ఆఫ్ ద మేనేజ్మెంట్ స్కిల్స్. అవునన్న, కరెక్ట్. డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్కి హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ ఆ టైం ఆ పాయింట్ ఆఫ్ దాన్ని. చాలా చాలా, అందుకని చెప్పచ్చు. అంటే వాళ్ళ గురించి చెప్పడానికి ఇంకొక వేదిక దొరకదు. అవును, నీకు నాకు కామన్గా ఫ్రెండ్స్ మన ఇద్దరం. నువ్వు డైరెక్టర్గా, నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాం కాబట్టి దానికి చెప్పాల్సి. మీరు చెప్పండి అన్న, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆ సినిమా గురించి. నేనైతే చెప్పా కదా, గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. అసలు కార్తికేయతో నేను, ఆయన చాలా రిజర్వ్డ్గా ఉంటారు, నేను కూడా సరే, నేను ఒక జర్నలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి నేను కూడా అందరితో పెద్దవాళ్ళతో తిరిగినోడినా కాబట్టి నేను కూడా మనకెందుకు అన్నట్టుకుంటాను. నా ప్రొడ్యూసర్స్ మన తిరుమల గారిని కానీ అనిల్ గారు కానీ నాకు ఇచ్చిన ఫ్రీడమ్తో అన్నీ నాకు చెప్పబట్టి నేను చాలా బాగా చేస్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ చెప్పినప్పటి నుంచి కూడా ఐ ఎంజాయ్డ్ ఇట్స్, చాలా ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేయబట్టే నేను ఎంత సపోర్ట్ చేసేవాడిని బాగా. నేను ఎంత సపోర్ట్ అంటే అనిల్ వాళ్ళకి కొత్త డైరెక్టర్ కసి ఉంటుంది చేద్దాం అనుకుంటే వాళ్ళు కూడా ఎస్ అనేవాళ్ళు తప్ప ఎప్పుడు ఏ రోజు నో అని కానీ. అసలు ఆ సినిమా అది వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనే కానీ అన్నా ఏ రోజన్నా వాళ్ళు ఇచ్చేసి మొత్తం నా మీద నేనే ప్రొడ్యూసర్ని లాగానే ఉంది. అంటే నువ్వు అసలు ఎంత జాగ్రత్త పడేవాడివి, మీరు ఒంగోలులో మీరు ఆ డ్యాన్స్ సాంగ్ జరుగుతున్నప్పుడు లైట్ అయిపోతుంది ఇంకో షార్ట్ తీయాలి అని చెప్పేసి అది ఇప్పుడు డైరెక్టర్కి ఎందుకుంటుంది, అదే ఎన్ని ఉండబట్టే ఉంటుంది.
అని నన్ను వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ స్వేచ్ఛ. అసలు నాకు ఎంత ఫ్రీడమ్ ఆ సినిమాకి, సొంతం అంటే సొంతం నీదే చేసుకో సినిమా చేసుకో అన్నట్టే ఉంది. అంటే అప్పుడు ఆటోమేటిక్గా బాధ్యత పెరిగింది, బాధ్యత ఎక్కువైపోయింది. అంటే సొంతం వాళ్ళు వచ్చి నన్ను కూర్చోబెట్టి చేయమన్నట్టే ఉంది. అందుకని ఆ కథల తర్వాత మేము మళ్ళీ కలిసి ఎన్నో కథలు విన్నాం, ఒక్క కథ కూడా వాళ్ళు అప్ టు ద మార్క్ లేదు ఆ కథ. అందుకని వాళ్ళు చేయలేదు, ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళకున్న కన్విక్షన్ అది. ఇప్పుడు నువ్వు రెండో చేస్తున్నావు, నువ్వే ముందున్నట్టు ఇప్పుడు అని చెప్తున్నా. అంటే నేను ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఆ రోజు నేను ఎన్ని చూశానో, మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. అందుకని నువ్వు 100లో 100కి 100 మార్కులు సంపాదించావు. నీ మీద తిరుమల రెడ్డి గారు కూడా, అర్జున్ చాలా బాగా చేస్తారు, అర్జున్ కన్విక్షన్ చాలా బాగుంటుందనే చెప్తారు తప్ప అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్రాజెక్టు, ఆ వర్షాలు 7 రోజుల పాటు మొత్తం మునిగిపోయినాయి ఆంధ్ర తెలుగు రాష్ట్రాలు రెండు. ఆ టైంలో కూడా ఉన్నంతలో అది బాగానే సేఫ్ అయ్యేవరకు ఆనందమే. ఆ రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ రివ్యూస్ బాగా వచ్చినాయి. కానీ ఈ రోజుల్లో ఎంత కష్టం అవన్నీ రావటం కరెక్ట్. అప్పుడు అది చూసి ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను చేసి చాలా ఈజీ సినిమా చేయటం అనుకుంటే అసలు ఎంత కష్టం అనేది ఈ 4 ఏళ్ళలో నేను చూశాను. అంటే ఈజీ కాదు, అవతల వాళ్ళకి ఆ కన్విక్షన్ లేకపోతే మనం చేయలేము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సరే. ఇప్పుడు అనిల్ కడియాల, ప్రవీణ్ కడియాల పొగడ్తల కార్యక్రమం ఆపేద్దాం, ఆపేసి అర్జున్ జంధ్యాల ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి వెరీ హ్యాపీ అర్జున్. మల్లిక అర్జున్లో మల్లిక్ని పక్కన పెట్టి అర్జున్ని తీసుకురావచ్చు అని చెప్పిన బియరాజ్ గారికి థ్యాంక్స్. మీ అలా ప్రతి ఒక్కళ్ళు కూడా నీ లైఫ్లో వచ్చిన వాళ్ళందరినీ నేను టచ్ చేశాను. అవును, అంటే నాకు తెలుసు కాబట్టి మీ లైఫ్ జర్నీ. మీ ఫైనల్ టార్గెట్ ఏంటి అర్జున్? ఏం లేదన్న, నాకున్న ఫైనల్ టార్గెట్ ఈ ఈ అంటే ముందు ఇంతే కష్టంతో సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి, అది అంతిమంగా ఉండేటువంటి లక్ష్యం. కాకపోతే ఇది ఎట్టి పరిస్థితుల్లో సినిమా నేను సక్సెస్ చేసుకోవాలని అంతే. ఎందుకంటే ఇది నా నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇది నాకు అంటే నాన్నగారికి ఇచ్చేటువంటి ఇది ఒక గిఫ్ట్ లాగా ఫీల్ అవుతుంది. జ్ఞాపకం, ఇది ఒక నాకు ఒక చాలా గౌరవప్రదమైనటువంటి ప్రాజెక్ట్ లాగా నా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు అంకితం ఇస్తా అంతే. ఎట్టి పరిస్థితుల్లో ఇది నేను సక్సెస్ చేసుకోవాలి, ఆయన ఎక్కడున్నా కూడా ఓకే మా వాడు కొట్టాడు అనుకోవాలి. ఆయన సంవత్సరీకం రోజుకి నేను ఆయన ఇప్పుడు ఆయన నిజంగా దైవిక సంబంధించినటువంటి వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. నేను నమ్మటమే కాదు, ఆయన ఎప్పుడు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఆయనకు విపరీతమైన ఇష్టం. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ అంటే 108 లీటర్లు పాలు అభిషేకాలు జరిగితే వాటి అన్నిటికీ అటెండ్ అవుతారు, ఆయనే చేస్తారు చేతితో చేయిస్తారు. సో షష్టి ఆయన ఎప్పుడు డాక్టర్లు ఒక్కొక్క ఇప్పుడు ఆ రోజు తీసుకెళ్ళిపోండి ఊరికి దారి మధ్యలోనే ఇది అవ్వచ్చు అది ఇదని చెప్పారు. అయినా పర్లేదు ఊరికి వెళ్తే అనుకుంటే 2 డేస్ ఉండి షష్టి వచ్చే వరకు ఉండి ఆయన ఎప్పుడు శనేశ్వరుడిని కొలుస్తారు. చిన్నప్పటి నుంచి మందేశం మాల వేసుకోవటం అక్కడే ఉండటం శనేశ్వరుడి మీద ఎక్కువ ఇదిగా ఉంటారు అందరూ. ఇది అంటే కాదు, శనేశ్వరుడు అంటే బ్రీతింగ్ రా, బ్రీత్ లేకపోతే బతకలేము. యాక్చువల్లీ శనేశ్వరుడిని పాజిటివ్ పాజిటివ్ వైపులో అంటే శనేశ్వరుడు బ్రీత్కి అధిపతి, అంటే మన పీల్చుకునే శ్వాసకోశాలకు అధిపతి. శ్వాసకోశాలు లేకుండా మనిషి ఎట్టగర ఒక క్షణం బతకలేడు. సో అతన్ని వెళ్ళిపోవాలని కోరుకోవద్దని స్పష్టంగా చెప్పే వ్యక్తి. సో శనివారము షష్టి వచ్చే వరకు ఉండి సో ఏదో హోర్ ఉంటుంది ఆ హోర్లోనే ఇది అయ్యారు ఆయన. సో ఆయన ఏదైతే అనుకున్నారో అదే జరిగింది. సో నేను నమ్ముతున్నా. సో అతను విల్పవర్ కావచ్చు అది కావచ్చు ఒక దైవత్వంతో నేను భావిస్తున్నాను. అందుకని ఆయనది ఒక చిన్న మటన్లాగా ఏర్పాటు అవుతుంది, అదొకటి నేను చేసేయాలి ఎట్టే పరిస్థితుల్లో నాకున్న లక్ష్యం. ఇది సుబ్రహ్మణ్య షష్టి లోపు నాన్నగారిది జూన్లో వస్తుందండి సంవత్సరికం. ఆ సంవత్సరికం లోపల నాన్నగారికి సంబంధించినట్టు మటం ఏర్పాటు చేయాలి, ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టుండాలి. ఇవి నాకున్న ప్రధానమైన ప్రస్తుతం ఉన్నటువంటి ఫస్ట్ మన ముందున్నాయి నాకున్నటువంటి. ఈ నీ చేయగలిగితే నేను జీవితంలో చాలా సాధించినట్టు ఫీల్ అవుతాను. 100% చేస్తాం, నీకు అందరి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, డెఫినెట్గా నిన్ను ఎవరు ఆపలేరు. నీ పని నువ్వు చేసేసుక హ్యాపీగా, అందరి సపోర్ట్ నీకు ఉంటుంది, పంచభూతాలు కూడా నీకు సపోర్ట్ చేస్తాయి. ఈ సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ పాళ్ళు కొంచెం ఉందన్న ఉంటాయా? ఉంది ఉంది. అంటే ఇందులో ఎమోషన్ ఎంత ఉందో చాలా ఎంటర్టైన్మెంట్. గెటప్ సీను, వెంకటేష్ కౌత్మానం వీళ్ళందరూ ఉన్న శత్రువు ఉన్నాడు, శత్రువు కూడా కామెడీ ఉంటుంది. శత్రువు కూడా ఉన్నాడు, ఉంది కామెడీ ఉంటుంది. సాంగ్లో కూడా కామెడీ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వెళ్తూనే సీరియస్ వెళ్తుంది అన్న. అలాగే ఒక మంచి నేను అన్నాను కదా అలాంటి సాంగ్ ఉంటుంది. అంటే అన్నీ ఉన్నాయి, కమర్షియల్కి సంబంధించిన ప్రతి ఒక్కటి వాణిజ్య విలువలు అన్నీ ఉంటూ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకు ఎదురయ్యే మనుషులు వాళ్ళ అహం గురించి తెలియజేస్తూ దైవత్వం ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ప్రతి ఓడికి, జయ శ్రీకృష్ణ అనేది ఎలా ఉంటుంది అని అంతర్లీనంగా
వెళ్తుంది. ఒక కొత్త సబ్జెక్టు, కొత్త స్టోరీని, సినిమాని చూసాం, బాగా నేరేట్ చేశాడు వీడు అనేలాగైతే సినిమా ఉంటుందన్న. ఫ్యాంటాస్టిక్. గ్యారంటీగా కొత్త సినిమా చూస్తారు, అంటే నాట్ రెగ్యులర్, అస్సలు రెగ్యులర్ సినిమా కాదు. ఫ్యాంటాస్టిక్. ఇవాళ మీది టీజరే, గ్లింప్స్ రిలీజ్ అయింది. అవునన్నా, ఫ్యూచర్లో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను అర్జున్ మీతోని. ఇది దేనికంటే మీ గురించి మాట్లాడటానికి ఇంకా బోల్డ్ సబ్జెక్ట్ ఉంది. ప్రతి ఒక్క దగ్గర కూడా మీ దగ్గర నుంచి ఎన్నో ఇన్పుట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి కొత్త డైరెక్టర్లకు ఉంది. ఇప్పుడు మీరు ఒక సినిమా చేశారు, అవును, మళ్ళీ సినిమా చేయడానికి ఇంత గ్యాప్ వచ్చింది. అవును, మామూలుగా అయితే ఇంకొకరు డిప్రెషన్కి లోన్ అవుతారు. అవును, మీ పరిస్థితి ఎలా ఉండింది? డిప్రెషన్ అంటే నేను బయటపడలేకుండా ఉన్నిందన్న, 100% ఉన్నింది. కాకపోతే నాన్నగారు వాళ్ళు ఏంటంటే, డిప్రెస్ అయితే చేసేది ఏం లేదు, సాధించాలి, సాధించకపోతే నువ్వు డిప్రెస్ అయ్యేది కూడా వేస్టే, అట్లానే వాళ్ళు రివర్స్లో ఇంకా సీరియస్గా చెప్పేవాళ్ళు. సో నిజమే కదా, తిరుగుదాం ఆయన ఏమన్నాళ్ళంటే రాసుకుంటూ కూర్చోయా, ఏం చేస్తావు, వెళ్ళిపో, ఎక్కడన్నా కూర్చొని రాసుకుంటూ కూర్చో, లేదా తిరుగు, లేదా ఎవరైనా వద్దన్నారు, చేతి తప్పేముంది, అట్లా చెప్పేవాళ్ళు. కాకపోతే నాకు లాస్ట్లో మరి నాన్నగారి బాగాలేనప్పుడు ఈ సినిమా, అప్పుడు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఓవరాల్గా ఆయన అనుకున్నది అయితే చేస్తాను అనుకుంటున్నాను, ఆయన ఏదైతే కోరుకున్నారో అది జరుగుతుంది, చేయగలుగుతానని నమ్ముతున్నా, దేవుడి దయ ప్లస్ అండ్ బ్లెస్సింగ్స్తో. ఫ్యాంటాస్టిక్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అర్జున్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక మంచి చక్కని విజయం అందేలోపు మళ్ళీ నేను మీతో ఒకసారి కలుస్తాను. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు కూడా మీ ఇంకొక కోణాన్ని కూడా చూపిస్తాను. ప్రస్తుతం అలా గ్లింప్స్ వచ్చింది, మీ ఊరి పేరు, నీ కుటుంబ పరిస్థితులు, నువ్వేంటి, నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాలని నా ఉద్దేశం చెప్పేశాను. థ్యాంక్ యూ. సినిమా గురించి తర్వాత మాట్లాడదాం. దేవకీనందన వాసుదేవ. దేవకీనందన వాసుదేవ అనేది మనం తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఇది మనది వెబ్ సిరీస్ లాగా అనమాట, ఎపిసోడ్స్ ఎపిసోడ్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. అందరితో మాట్లాడుతూ ఉండండి, తప్పకుండా కమ్యూనికేట్ అవుతూ ఉండండి, పిఆర్ మెయింటైన్ చేయండి, తప్పకుండా. దిస్ ఈజ్ ద సినిమా ఇండస్ట్రీ. అవును, సినిమా ఇండస్ట్రీలో ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ఇది. అవును, ఇది నువ్వు ఏమి చేయలేనోడే, ఎక్కడెక్కడో ఏదేదో చెప్పుకుంటే మీరు అద్భుతాలు చేయగలరు, మీ టాలెంట్ నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అలాంటి మీరు చేయండి, చేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ట్యాక్ తెలుగు ప్రేక్షకులకి ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ ఇచ్చానని ఒక మనస్తృప్తిగా ఉంది. నిజంగా ఇలాంటి కొత్త కొత్త డైరెక్టర్లు అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు ఒక కథని, చిన్న కథని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ సరిపోతుంది. ఒక కమర్షియల్ సినిమా చేయాలంటే ఎన్నో హంగులు, ఎన్నో డిజైన్స్, ఎంతో ఎత్తుగడ, వీటన్నిటికి సంబంధించి వాణిజ్య విలువలు, వీటన్నిటినీ కరెక్ట్గా సమపాళల్లో రంగరించి చేసే కమర్షియల్ డైరెక్టర్లు అతి తక్కువ మంది ఉన్నారు మనకి. వాళ్ళలో ఇప్పుడు వచ్చిన వాళ్ళలో, కొత్త వాళ్ళలో అర్జున్ చంద్యాల ఒకరు. ఖచ్చితంగా ఆయన్ని ఎంకరేజ్ చేద్దాం, ఆల్ ది వెరీ బెస్ట్ చెప్దాం. థ్యాంక్ యూ అర్జున్ చంద్యాల. థ్యాంక్ యూ సో మచ్.